గుడ్ మార్నింగ్ లీడర్స్. సో వెల్కమ్ టు ద సెషన్ డిస్కవర్ నెక్స్ట్ ఆస్పిరేషన్ అని చెప్తాము, డిఎన్ఏ. సో మన బాడీలో డిఎన్ఏ ఎలా ఇంపార్టెంటో మన వెస్టీజ్ డిఎన్ఏ బెస్ట్ డీల్స్ అని చెప్పచ్చు. సో బెస్ట్ డీల్స్ మీ అందరికీ తెలుసు, ఆల్రెడీ చాలా మంది పర్చేస్ చేస్తున్నారు. సో ఇంకొంతమందికి ఇంకా దాని గురించి నాలెడ్జ్ అనేది ఎక్కువగా కావాల్సి ఉంటుంది. సో ఈ రోజు ఆ సెషన్ గురించి మనం మాట్లాడబోతున్నాం. సో నా పేరు నందకిషోర్. సో బేసిక్ గా నేను బెంగళూరుని, సో కర్ణాటక ఆంధ్ర తెలంగాణ హ్యాండిల్ చేస్తున్నాను, అసిస్టెంట్ మేనేజర్ ట్రైనింగ్ అండ్ డెవలప్మెంట్. సో దీని గురించి మనం గౌతమ్ బాలే సార్ ఏం స్టేట్మెంట్ ఇచ్చారంటే, ఐఎమ్ ప్రౌడ్, ఐఎమ్ వెరీ ప్రౌడ్ ద వే వెస్టీజ్ బెస్ట్ డీల్స్ హ్యావ్ డిస్కవర్డ్ ద డెవలప్మెంట్ ఇన్ టు ద వన్ స్టాప్ సొల్యూషన్ ఫర్ ఆన్లైన్ షాపింగ్ నీడ్స్ ఆఫ్ అవర్ డిస్ట్రిబ్యూటర్స్ ఇన్ ఇట్స్ రిలేటివ్లీ షార్ట్ హిస్టరీ. సో మీ అందరికీ తెలుసు మన వెస్టీజ్ కంపెనీ యాజ్ ఏ హెల్త్ కేర్ గా హెల్త్ ఫుడ్ సప్లిమెంట్స్ ని మనకి ఇవ్వడానికి స్టార్ట్ చేసింది. సో దాంతోపాటు మన గౌతమ్ బాలే సార్, దీపక్ సూద్ సార్ అండ్ కన్వర్బీర్ సింగ్ సార్ ముగ్గురు కలిసి 2016 లో మనకి వెస్టీజ్ బెస్ట్ డీల్స్ ని మనకి ఇంట్రడ్యూస్ చేశారు. సో ఇక్కడ ఆన్లైన్ స్టాప్ అని చెప్పొచ్చు మనకి. సో మన ఇంట్లో ఏదైతే ప్రోడక్ట్ యూస్ చేస్తామో, సో ఎసెన్షియల్ గూడ్స్ కావచ్చు, ఫ్యాషన్ కావచ్చు, ఎలక్ట్రానిక్స్ గూడ్స్ కావచ్చు, ప్రతి ఒక్కటి కూడా మనకి మన వెస్టీజ్ డిస్ట్రిబ్యూటర్స్ కి ఇవ్వాలనేది మన గౌతమ్ బాలే సార్ ది విజన్. సో ప్రతి ఒక్క డిస్ట్రిబ్యూటర్ ఎవరైతే జాయిన్ అవుతారో వాళ్ళందరూ కూడా వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిల్చుకోవాలి. ప్రతి ఒక్క ప్రోడక్ట్ కావచ్చు, సర్వీస్ కావచ్చు, సో ఏదైతే వాళ్ళు మార్కెట్లో యూజ్ చేస్తారో, మార్కెట్లో కొని యూజ్ చేస్తారో, అవన్నీ కూడా వెస్టీజ్లో దొరకాలి అనేదే మన గౌతమ్ బాలే సార్ ది విజన్. సో ఇన్ అడిషన్, సో దాంతో కలిపి మన వెస్టీజ్ కంపెనీ ప్లస్ వెస్టీజ్ బెస్ట్ డీల్స్ కలిసి, సో వాళ్ళ ఆబ్జెక్టివ్ ఏదైతే ఉందో, సో ప్రతి ఒక్క డిస్ట్రిబ్యూటర్స్ కి ఆ నీడ్స్ ఏదైతే ఫుల్ఫిల్ చేయాలి అనేసి అనుకుంటున్నారో అవన్నీ కూడా ఫుల్ఫిల్ అవుతుంది. సో మీ అందరికీ తెలుసు వెస్టీజ్లో మనకి ఎన్ని కేటగిరీ ప్రోడక్ట్స్ ఉందో, సో దానికన్నా ఎక్కువ ప్రోడక్ట్స్ మనకి వెస్టీజ్ బెస్ట్ డీల్స్లో ఉంది. సో అక్కడ గ్రాసరీ, ఎసెన్షియల్, ఎలక్ట్రానిక్స్, సో ఇవన్నీ ఉంది. దాని గురించి మనం ఇంకా ఎక్కువగా మనం ముందు వెళ్దాము. సో వెస్టీజ్ బెస్ట్ డీల్స్ అనేది ఇట్స్ ఎ పవర్ఫుల్ డైరెక్ట్ సెల్లింగ్ ఫార్మాట్ అని చెప్పొచ్చు. సో ఇది మనకి మనం ఏదైతే నెట్వర్క్ని క్రియేట్ చేస్తున్నామో కొత్త వాళ్ళని, సో ఇంట్రడ్యూస్ చేయడం కావచ్చు, సో వాళ్ళకి మన బిజినెస్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయడం కావచ్చు, మన ప్రోడక్ట్స్ గురించి వాళ్ళకి ఇన్ఫర్మేషన్ షేర్ చేయడం కావచ్చు. సో ఓవరాల్గా మన నెట్వర్క్ ఏదైతే ఉందో ఇప్పుడు ఎగ్జిస్టింగ్, దాన్ని ఇంకా ఇంప్రూవ్ చేయడం కావచ్చు, కొత్త నెట్వర్క్ని బిల్డ్ చేయడం కావచ్చు, దానికి హెల్ప్ఫుల్ అవుతుంది. దాంతోపాటు ఇప్పుడు ఏదైతే వాళ్ళు యాక్టివిటీ చేస్తున్నారో, ఆల్రెడీ 100 కిలోమీటర్ స్పీడ్లో వెళ్తున్నారు కొంతమంది మన టీంలో, సో వాళ్ళకి బెస్ట్ డీల్స్ గురించి కూడా మనము ఇన్ఫర్మేషన్ వాళ్ళకి ఇచ్చినట్లయితే వాళ్ళు ఇంకా యాక్టివిటీ రేట్ అనేది ఇంక్రీజ్ అవుతూనే ఉంటుంది. సో ఎగ్జిస్టింగ్ నెట్వర్క్ లో కొంతమందికి, మనం కొత్త వాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు మీ అందరికీ తెలుసు, సో మీ దగ్గర హెల్త్ కేర్ ఒక్కటే ఉందా, ఫోరల్ కేర్, హోమ్ కేర్ ఒక్కటే ఉందా, సో బియ్యం లేదా, పప్పు లేదా, లేకపోతే పౌడర్ లేదా, అది లేదా, ఇది లేదా అని అడుగుతారు. సో వాళ్ళందరికీ కూడా మీరు బెస్ట్ డీల్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసినట్లయితే ఈజీగా వాళ్ళని మోటివేట్ చేయొచ్చు. దాంతోపాటు హైయెస్ట్ రిటెన్షన్ అని చెప్పొచ్చు. సో ఉన్నత ఉద్దేశం గురించి మనము ఏదైతే మన ఉద్దేశంతో వచ్చింటామో అవన్నీ కూడా ఇక్కడ నెట్వర్కర్స్ లో మన గోల్స్, మన డ్రీమ్స్, సో ఎవరైతే మనల్ని నమ్ముకొని వచ్చింటారో వాళ్ళందరి డ్రీమ్స్ అన్ని కూడా ఇక్కడ ఫుల్ఫిల్ అవుతుంది అనేది మన కంపెనీ పవర్ఫుల్ డైరెక్ట్ సెల్లింగ్ ఫార్మాట్ అని చెప్పచ్చు. సో దాంతోపాటు మన కంపెనీ ఎప్పుడు స్టార్ట్ అయింది అంటే బిగినింగ్ 2016 అయింది. మన వెస్టీజ్లో ఏదైతే ప్రోడక్ట్స్ ఉందో, అంటే బెస్ట్ డీల్స్లో ప్రోడక్ట్స్, ఎస్పెషలీ డైలీ ఎసెన్షియల్ ప్రోడక్ట్స్ ఏదైతే ఉందో, జస్ట్ ఆ ప్రోడక్ట్స్ని తీసుకుంటే మనకి బెనిఫిట్స్తో పాటు ఫ్యూచర్స్ ఉంది, బెనిఫిట్స్ ఉంది, దాంతోపాటు పీవీ బెనిఫిట్స్ కూడా ఉంది. సో రోజు మనం బియ్యం యూస్ చేస్తాము, పౌడర్ యూస్ చేస్తాము, సో వేరే ఇంట్లో యూస్ చేస్తాం, జ్యూస్ యూస్ చేస్తాం, ప్రతి ఒక్క ప్రోడక్ట్ యూస్ చేస్తాం. సో అది బయట కొనే బదులు మన వెస్టీజ్ బెస్ట్ డీల్స్ లో కొన్నట్లయితే మనకి పీవీ బెనిఫిట్స్ అనేది ఉంటుంది. తర్వాత మన వెస్టీజ్ బెస్ట్ డీల్స్ స్టార్ట్ అయిన ఉద్దేశం ఏంటి అంటే, సో ఎవరైతే వెస్టీజ్లోకి యాజ్ ఎ డిస్ట్రిబ్యూటర్ గా జాయిన్ అవుతారో వాళ్ళందరిది కూడా నీడ్స్ ని ఫుల్ఫిల్ చేయాలి, సో ఒక సిస్టమ్ ని క్రియేట్ చేయాలి, ఒక రెవల్యూషన్ ని క్రియేట్ చేయాలి అనేది మన వెస్టీజ్ బెస్ట్ డీల్స్ ఉద్దేశం. దాంతోపాటు మనం ఎవరినైనా కొత్త వాళ్ళని ప్రాస్పెక్టింగ్ చేయాలంటే, అంటే మన బిజినెస్ గురించి మనం ఎక్స్ప్లెయిన్ చేయాలంటే ఈజీగా మన వెస్టీజ్ బెస్ట్ డీల్స్ ప్రోడక్ట్స్ గురించి చెప్పొచ్చు. సో చాలా మంది మీ కంపెనీలో గ్రాసరీ దొరుకుతుందా, ఎసెన్షియల్ గూడ్స్ దొరుకుతుందా అని చెప్తారు. సో అప్పుడు ఈ వెస్టీజ్ బెస్ట్ డీల్స్ గురించి మాట్లాడండి. సో త్వరగా వాళ్ళు మోటివేట్ అవ్వడానికి ఈజీ అవుతుంది. దాంతోపాటు ఈజీగా ఎవరైతే జాయిన్ అవుతారో వాళ్ళని ఇంటరాక్ట్ చేయొచ్చు, ఎంగేజ్ చేయొచ్చు. సో ఈజీగా వాళ్ళని వెస్టీజ్లోకి జాయిన్ చేసుకుని వాళ్ళు వర్క్ చేసేయడానికి మనము వాళ్ళకి సపోర్ట్ ఇవ్వచ్చు.
సో ఇది బిగినింగ్ అని చెప్తాము. సో జస్ట్ 2016 లో జాయిన్ అయింది. సో ఆల్రెడీ మన కంపెనీ అంటే వెస్టీజ్ వెస్టీజ్ 5 ఇయర్స్ కంప్లీట్ అయింది. సో ఇంకా ముందు ఇంకా రెవల్యూషన్ క్రియేట్ చేయాలనేది మన ఉద్దేశం. దాంతోపాటు వెస్టీజ్ ఉంది, వెస్టీజ్ వెస్టిల్స్ ఉంది, ఈ రెండు కలిస్తే చాలు. మనమందరూ కూడా ఎవరైతే వెస్టీజ్లో యాజ్ ఎ డిస్ట్రిబ్యూటర్ కు జాయిన్ అవుతారో వాళ్ళందరూ కూడా లాంగ్ టర్మ్ సస్టైనబిలిటీ అవుతారు. సో లాంగ్ టర్మ్ సస్టైనబిలిటీ అంటే నెవర్ ఎండింగ్ ప్రాసెస్ అని చెప్తాం, ఎక్కడ కూడా ఎండ్ అవ్వదు. సో ఇదే సక్సెస్ ఫార్ములా మన వెస్టీజ్. సో ప్రతి ఒక్కరూ కూడా దీన్ని అర్థం చేసుకోవాలి. ఇప్పుడు ప్రస్తుతం మనది ఆన్లైన్లో ఉండొచ్చు, జస్ట్ నెక్స్ట్ ఇంకొక తక్కువ టైంలో మనకి ఆఫ్లైన్లో స్టార్ట్ అవబోతుంది. కొన్ని లొకేషన్స్లో ఆల్రెడీ ప్రొజెక్ట్ చేశారు. సో ఈ లొకేషన్స్లో మనది స్టోర్ ఓపెన్ చేయాలి అనేసి. సో అది కనుక ఓపెన్ అయింది అంటే ప్రతి ఒక్క డిస్ట్రిబ్యూటర్ ఎవరైతే ఆ లొకేషన్లో ఉంటారో వాళ్ళందరికీ కూడా యూస్ఫుల్ అవుతుంది. సో నాట్ ఓన్లీ వెస్టీజ్ ప్రోడక్ట్స్, దాంతోపాటు వెస్టీజ్ బెస్ట్ డీల్స్ ప్రోడక్ట్స్ దొరికినట్లయితే వాళ్ళ ఇంటికి ఏమేమి ప్రోడక్ట్ కావాలో ప్రతి ఒక్క ప్రోడక్ట్ కూడా మన వెస్టీజ్లో దొరుకుతుంది. ఆ ప్రోడక్ట్ని కొన్నట్లయితే వాళ్ళకి పివి బెనిఫిట్స్ అనేది ఉంటుంది. సో నెక్స్ట్ డిస్టింక్ట్ ప్రపోజిషన్ చెప్పొచ్చు. సో ఇక్కడ డైరెక్ట్ సెల్లింగ్ ప్లస్ గ్రాసరీ అండ్ ఎసెన్షియల్ రీటైల్ ఈ రెండు కలిస్తే చాలు మన వెస్టీల్లో మనకి ఇన్కమ్ అనేది వస్తూ ఉంటుంది. సో మీరు చాలా వేరే వేరే కంపెనీస్ చూడొచ్చు. సో కొన్ని కంపెనీలు గ్రాసరీ అండ్ ఎసెన్షియల్ ప్రోడక్ట్స్ ని డైరెక్ట్ సెల్లింగ్ లో ఇంట్రడ్యూస్ చేయదు. బట్ మన కంపెనీ మన డిస్ట్రిబ్యూటర్ కి అనుకూలం అవ్వాలి, ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ నీడ్స్ ని ఫుల్ఫిల్ చేసుకోవాలి అనే ఒకే ఒక ఉద్దేశంతో మన కంపెనీ సో గ్రాసరీ అండ్ ఎసెన్షియల్ గుడ్స్ ని మనకి ఇంట్రడ్యూస్ చేసింది. సో దాంతో పాటు డైరెక్ట్ సెల్లింగ్ బెనిఫిట్ ని కూడా దానికి ఇచ్చింది అనేసి మన కంపెనీ మనకి ఇన్కమ్ అనేది ఎక్కువ వస్తుంది. బికాస్ మన ఇంట్లో యూస్ చేసే ప్రోడక్ట్ ని జస్ట్ కొంటే చాలు మనకి బెనిఫిట్ అనేది మన ఇంటికి వస్తూనే ఉంటుంది. సో ఇది కూడా లాంగ్ టర్మ్ బెనిఫిట్ అని చెప్పొచ్చు. దాని గురించి ఇంకా ఎక్కువగా మనం మాట్లాడదాం. సో ఈ జీరో ఎఫర్ట్స్ ఇన్ ప్రాస్పెక్టింగ్. సో వెస్టీజ్ బెస్ట్ డీల్స్ లో మనం ఎవరైనా జాయిన్ చేయాలి అంటే బెస్ట్ డీల్స్ గురించి మనం ఫస్ట్ మాట్లాడి ఎవరైనా జాయిన్ చేయాలి అంటే ఎఫర్ట్స్ అనేది మనకి చాలా తక్కువ ఉంటుంది. బికాస్ ఎవరినైనా కానీ ఈజీగా వాళ్ళని కన్విన్స్ చేయొచ్చు మీరు వెస్టీలో జాయిన్ అవ్వండి అనేసి. దేని ముఖాంతరం అంటే మీరు ఏదైతే ఇంట్లో ప్రోడక్ట్ని యూస్ చేస్తున్నారు, సో అది ఆటా కావచ్చు, షుగర్ కావచ్చు, ఆయిల్ కావచ్చు, వేరే ఇంకేదో ప్రోడక్ట్స్ కావచ్చు, జ్యూస్ కావచ్చు, హనీ కావచ్చు, ప్రతి ఒక్క ప్రోడక్ట్ కూడా మన వెస్టీజ్ బెస్ట్ డీల్స్తో అవైలబుల్ ఉంది. సో వాళ్ళకి ఎలా ఎక్స్ప్లెయిన్ చేయాలి? సో మీరు ఏదైతే బయట కొంటున్నారో అది సూపర్ మార్కెట్లో కావచ్చు, మీ ఇంటి దగ్గర ఉన్న షాప్లో కావచ్చు, దాని బదులు మీరు షాప్ చేంజ్ చేసి మీరు కనుక వెస్టీజ్లో మీరు ఇంట్లో యూస్ చేసే ప్రోడక్ట్స్ని కొన్నట్లయితే సో దాంట్లో బెనిఫిట్స్ వస్తుంది, దాంతోపాటు మీకు పీవి బెనిఫిట్ కూడా వస్తుంది అనేసి వాళ్ళకి మీరు ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు. అంటే ఇక్కడ ఎఫర్ట్స్ అనేది చాలా తక్కువ ఉంటుంది బట్ రిజల్ట్ అనేది ఎక్కువ ఉంటుంది. సో మనందరూ కూడా ఎక్స్పెక్టేషన్ ఏంటి, రిజల్ట్ ఎక్కువ రావాలి అనేదే మన ఎక్స్పెక్టేషన్. సో దాంతోపాటు జస్ట్ గ్రాసరీ ఐటమ్స్ ని మనం తీసుకుంటే చాలు, గ్రాసరీ ఐటమ్స్ ని మనం తీసుకునేది కాదు, దాంతోపాటు మన డౌన్ లైన్ లో ఎవరైతే జాయిన్ అవుతారో సో వాళ్ళు రిపీటెడ్ గా దాన్ని రీపర్చేస్ చేయాలి. సో ఇప్పుడు నేను ఇంట్లో మనకి ఈ మంత్ లో ఏమేమి ప్రోడక్ట్ కావాలో అన్ని పర్చేస్ చేశాను, సో అది ఖాళీ అవుతుంది, ఖాళీ అయిన తర్వాత మళ్ళీ వాళ్ళ దగ్గరికి వెళ్ళి నేను ప్రోడక్ట్స్ని కొంటాను. సో దాన్ని ఏమంటాము అంటే రిపీట్ పర్చేజ్ అని చెప్తాం. సో ఆర్ ఫ్రీక్వెంట్ ట్రాన్సాక్షన్ అని చెప్తాం. ఆ ఫ్రీక్వెంట్ ట్రాన్సాక్షన్ ఎప్పుడైతే జరుగుతుందో అది నేను కావచ్చు, నా టీం ద్వారా కావచ్చు, సో అది పీవీస్ అనేది ఎక్కువగా యాడ్ అవుతుంది. ప్రతి ఒక్క ప్రోడక్ట్ కి పీవీ ఇస్తున్నారు అంటే దానికి మనం ప్రౌడ్గా ఫీల్ అవ్వాలి ఫ్రెండ్స్. బికాస్ సో బయట వేరే వేరే కంపెనీలు ఉంది, ఆ కంపెనీలన్నీ కూడా వేరే ప్రోడక్ట్స్ ఏదైతే ఎసెన్షియల్ గూడ్స్ ఉందో అవన్నిట్లో కూడా ఏదైతే ఎలక్ట్రానిక్ గూడ్స్ ఉందో దాంట్లో అన్ని కూడా మనకి పీవీ బెనిఫిట్ ఇవ్వదు. బట్ మన కంపెనీ డేర్ అండ్ డేవిల్ అని చెప్పొచ్చు, అంటే ఒక ధైర్యం చేసి ఈ బెస్ట్ డీల్స్ అనేది మనకి ఇంట్రడ్యూస్ చేశారు. సో దాని ఉద్దేశం మళ్ళీ మళ్ళీ చెప్తున్న మన గౌతమ్ బాలిసార్ విజన్. సో ప్రతి ఒక్కరు అది మిడిల్ క్లాస్ కావచ్చు, లో క్లాస్ కావచ్చు, హై క్లాస్ కావచ్చు, ప్రతి ఒక్కరికి కూడా మన ప్రోడక్ట్స్ లో బెనిఫిట్ దొరకాలి, దాంతోపాటు పీవీస్ రావాలి అనేది మన గౌతమ్ బాలేశ్వర్ది విషయం. సో దాంతోపాటు ఎవరైతే డ్రీమ్స్ ని పెట్టుకొని వచ్చారు, ప్రతి ఒక్కరికి కూడా డ్రీమ్స్ అనేది ఉంటుంది, నాకు ఉంటుంది, మీకు ఉంటుంది. సో ఆ డ్రీమ్ అనేది కొంతమందికి అచీవ్ చేయడానికి హెల్ప్ అవుతుంది, కొంతమందికి అవ్వదు. బట్ మన వెస్టీజ్ లో ఉన్న ఆపర్చునిటీ, మన డ్రీమ్స్ ఏదైతే ఉందో, ప్రతి ఒక్కరికి డ్రీమ్స్ ఉంది, మనకి కార్ కొనాలి, ఇల్లు కట్టాలి, ఫ్యామిలీని బాగా చూసుకోవాలి, పిల్లలకి మంచి ఎడ్యుకేషన్ ఇవ్వాలి, సో ఇవన్నీ డ్రీమ్స్ మన వెస్టీజ్లో ఫుల్ఫిల్ అవుతుంది. దేని ముఖాంతరం అంటే వెస్టీజ్ ప్లస్ బెస్ట్ డీల్స్, ఈ రెండింటి ముఖాంతరం మన డ్రీమ్స్ అన్ని కూడా ఫుల్ఫిల్ అవుతుంది.
సో ఆల్రెడీ నేను చెప్పాను మన ఛానల్స్ ఒకటి యాప్ ఆన్లైన్ యాప్ లో మనము మన బిజినెస్ అనేది చేయొచ్చు అంటే మన ప్రోడక్ట్స్ ని మనం కొనచ్చు రెండోది ఆఫ్లైన్ స్టోర్ అని చెప్తాం సో ఇప్పుడు ప్రస్తుతం ఐ థింక్ ఓన్లీ 1 or 2 లొకేషన్ లో ఆంధ్ర అండ్ తెలంగాణలో ఆంధ్ర ఐ థింక్ తిరుపతి తెలంగాణ ఐ థింక్ జగతియల్లో ఉంది సో ఇంకా మిగతా లొకేషన్స్ లో మీకు యాప్ ముఖాంతరం మీరు ప్రోడక్ట్స్ ని పర్చేస్ చేయొచ్చు సో ఇంకో ఎక్కడైతే స్టోర్స్ ఉందో అక్కడ మీరే ఫిజికల్ గా వెళ్ళి స్టోర్ కి విజిట్ చేసి సో షాపింగ్ అనేది మీరే చేసుకోవచ్చు సో ఇక్కడ 2 types ఆఫ్ ఛానల్స్ ఉంది సో త్వరలో మన ఆంధ్ర అండ్ తెలంగాణ అన్ని లొకేషన్స్ లో సో ఈ ఆఫ్లైన్ స్టోర్స్ ని ఓపెన్ చేయాలి అనే ఉద్దేశం మన కంపెనీకి ఎక్కువగా ఉంది సో మీ అందరి కోఆపరేషన్స్ సో మన కంపెనీ అన్ని స్టోర్స్ ని ఓపెన్ చేయాలి అనేది నా ఎక్స్పెక్టేషన్ సో నాట్ ఓన్లీ ఆంధ్ర తెలంగాణ ఇది సౌత్ ఇండియాలో ప్రతి ఒక్క లొకేషన్ మనం ఎప్పుడైతే రీచ్ అవుతామో ఎవరైనా అక్కడ టీమ్ బిల్డ్ చేసి ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఎవరైనా కర్ణాటకలో ఫ్రెండ్ అయ్యారు లేకపోతే మీ ఫ్రెండ్ కర్ణాటకలో సెటిల్ అయ్యారు అక్కడ మీ టీమ్ ని బిల్డ్ చేయాలి సో అక్కడ కూడా వెస్టీజ్ బెస్ట్ డీల్స్ ఓపెన్ అయింది అంటే వాళ్ళకి ఈజీగా ప్రమోట్ చేయొచ్చు సార్ మీరు ఏదైతే ఇంట్లో ప్రోడక్ట్స్ ని కొంటున్నారో ఇంట్లో యూజ్ చేసే ప్రోడక్ట్ ని కొంటున్నారో అది ఈ ఐడి క్రియేట్ చేసుకుని మీరు ఆ స్టోర్కి వెళ్ళి ప్రోడక్ట్స్ కొన్నట్లయితే మీకు దాంట్లో బెనిఫిట్స్ అనేది వస్తుంది అనేసి మనం ప్రమోట్ చేయొచ్చు సో ఇది 2 channels మన వెస్టీజ్ బెస్ట్ డీల్స్ లో ఉంది సో ఇంకా ఎక్కువగా మంది స్టోర్స్ అనేది ఓపెన్ అవుతుంది సో దాంతో పాటు చాలా మంది యాప్ ని యూజ్ చేస్తున్నారు అనుకుంటున్నా సో మీరందరూ కూడా యాప్ యూజ్ చేస్తున్నారు ఐ థింక్ కొంతమంది యూజ్ చేయట్లేదు సో నా రిక్వెస్ట్ ఏంటి అంటే ప్లేస్టోర్కి వెళ్ళండి వెస్టీజ్ బెస్ట్ డీల్స్ అనేసి టైప్ చేయండి లేకపోతే ఇక్కడ స్క్రీన్ మీద ఉన్న స్కాన్ ఉంది కోడ్ క్యూఆర్ కోడ్ ఆ కోడ్ ని ప్రెస్ చేయండి అంటే స్కాన్ చేయండి మీ మొబైల్లో క్యూఆర్ కోడ్ స్కానర్ అని ఉంటుంది యాప్ దాంట్లో మీరు స్కాన్ చేసినట్లయితే అది డైరెక్ట్ గా మిమ్మల్ని ప్లేస్టోర్ కనెక్ట్ చేస్తుంది సో ప్లేస్టోర్కి వెళ్ళి మీరు ఈ యాప్ ని డౌన్లోడ్ చేసుకోవచ్చు సో ఆల్రెడీ చాలా మంది డౌన్లోడ్ చేసుకున్నారు సో మీ డౌన్లైన్ లో అందరూ కూడా డౌన్లోడ్ చేసుకున్నారా లేదా అని చెక్ చేయండి సో డౌన్లోడ్ చేసుకోలేదు అంటే ఈ రోజే ఈ క్షణమే మీరు డౌన్లోడ్ చేసుకునేది ఉత్తమం చెప్తాను బికాస్ మన దగ్గర ఒక్క స్టాప్ అంటే 1-stop solution ఫర్ ఆల్ ద ప్రోడక్ట్స్ అని చెప్తాము సో అందుకోసం ఈ యాప్ ని యూజ్ చేయండి జస్ట్ మనది ఏదైతే ఉందో ఐడి వెస్టేజ్ లో అదే ఐడినే మీరు ఇక్కడ కంటిన్యూ చేయొచ్చు సో నెక్స్ట్ మన కంపెనీకి అడ్వాంటేజెస్ ఏంటంటే అంటే మన డిస్ట్రిబ్యూటర్స్ కి అడ్వాంటేజ్ ఉంది అంటే ఇక్కడ ఈజీగా మన ప్రాస్పెక్టింగ్ బిల్డ్ చేయొచ్చు అంటే మన నెట్వర్క్ ఏదైతే ఉందో సో ఆ నెట్వర్క్ ని ఈజీగా మనం పెద్దగా బిల్డ్ చేయొచ్చు దాంతోపాటు మన కేటగిరీస్ ఆల్ కేటగిరీస్ ఇక్కడ అవైలబుల్ ఉంది సో ఒక రూప్ లో అంటే ఒక స్టాప్ లో మనకి అన్ని ప్రోడక్ట్స్ దొరుకుతుంది సో ఇట్ మే బి గ్రోసరీ కావచ్చు ఎసెన్షియల్ కావచ్చు ఫ్యాషన్ కావచ్చు ఎలక్ట్రానిక్స్ కావచ్చు అండ్ హోమ్ అప్లయన్సెస్ కావచ్చు సో ఇవన్నీ ప్రోడక్ట్స్ మన వెస్టీజ్ లో దొరుకుతుంది అంటే ఈ డిస్ట్రిబ్యూటర్స్ కి మెయిన్ ఇంపార్టెంట్ అడ్వాంటేజ్ చాలా మంది మీ దగ్గర ఆ ప్రోడక్ట్ దొరకదా ఈ ప్రోడక్ట్ దొరకదా అనే క్వశ్చన్ రాకూడదు మనకి సో అందుకోసమే మన కంపెనీ ఇంతంతా ఎఫర్ట్స్ ని వేస్తుంది సో దయచేసి ఎవరు కూడా వీడియో ఆన్ చేయకండి సో ఇట్ మే అక్కర్ మై వాయిస్ బ్రేకింగ్ అని చెప్పొచ్చు ప్లీజ్ ఎవరు కూడా వీడియో ఆన్ చేయకండి ఎస్ సో ఇంపాక్ట్ ఆన్ యూత్ అని చెప్పొచ్చు సో ఇప్పుడున్న పరిస్థితుల్లో యూత్ చాలా మంది ఎవరైతే డిగ్రీ కంప్లీట్ చేసుకునో లేకపోతే ఇంటర్మీడియట్ కంప్లీట్ చేసుకునో బయటకు వస్తున్నారో మార్కెట్ లో అన్ఎంప్లాయ్మెంట్ ప్రాబ్లం అనేది ఎక్కువ ఉంది మీ అందరికీ తెలుసు ఇండియాలో అన్ఎంప్లాయ్మెంట్ ప్రాబ్లం ఆల్రెడీ ఉంది బట్ బికాస్ ఆఫ్ కరోనా అది ఇంకా ఎక్కువైంది సో ఆ అన్ఎంప్లాయ్మెంట్ ప్రాబ్లం ని తక్కువగా చేయాలి డిక్రీజ్ చేయాలి అనే ఒకే ఒక ఉద్దేశం మన వెస్టీజ్ బెస్ట్ డీల్స్ ఉంది సో మీరు గనక ఎవరైతే యూత్స్ ఉన్నారో కాలేజ్ చదివే వాళ్ళు కావచ్చు ఇంకేం కాలేజ్ లాస్ట్ ఇయర్ చదివే వాళ్ళు కావచ్చు ఎవరైనా కావచ్చు సో వాళ్ళందరూ కూడా వాళ్ళ డ్రీమ్స్ ఏదైతే ఉందో అవన్నీ కూడా మన వెస్టీజ్ బెస్ట్ డీల్స్ లో ఫుల్ఫిల్ చేసుకోవచ్చు ఎస్పెషలీ యూత్స్ ని మనం ఫోకస్ చేసినట్లయితే వాళ్ళు ఈజీగా అర్థం చేసుకుంటారు బికాస్ యూత్స్ అనేవాళ్ళే మన ఇండియాకి బ్యాక్ బోన్ అని చెప్పొచ్చు సో వాళ్ళని కనుక మనం ఇన్స్పిరేషన్ చేసి వాళ్ళకి నాలెడ్జ్ అండ్ అవేర్నెస్ ఇచ్చి మన కంపెనీ మన డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ గురించి వాళ్ళకి నాలెడ్జ్ ఇచ్చాము అంటే వాళ్ళు ఈజీగా అర్థం చేసుకొని వాళ్ళు బిజినెస్ ని స్టార్ట్ చేస్తారు సో వాళ్ళు బిజినెస్ ని స్టార్ట్ చేశారు అంటే వాళ్ళ బిజినెస్ ని డెవలప్ చేస్తూనే ఉంటారు బికాస్ యూత్ అనే వాళ్ళు చాలా యాక్టివ్ గా పనిచేస్తారు సో మీరు చేయట్లేదు అని కాదు వాళ్ళు ఇంకా ఎక్కువగా స్పీడ్ లో చేస్తారు అనేది ఈ ఉద్దేశం దాంతోపాటు ఉమెన్ ఎంపవర్మెంట్ అని చెప్పొచ్చు
సో ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ ఆత్మనిర్భర్ అవ్వాలి. ఆత్మనిర్భర్ మీన్స్ వాళ్ళ కాళ్ళ మీద మనం నిలుచుకోవాలి, ఎవరి మీద వాళ్ళు డిపెండెంట్ అవ్వకూడదు అనేదే మన ఉద్దేశం. సో మనం గనక ఇక్కడ వెస్టీలో బిజినెస్ స్టార్ట్ చేస్తే, ఎస్పెషల్లీ బెస్ట్ డీల్స్ ని మనము యూజ్ చేసుకున్నట్లయితే ఇక్కడ భయం అనేది ఉండదు. బికాస్ మనకి ఇది నెవర్ ఎండింగ్ ప్రాసెస్. బికాస్ ఇంట్లో మనం ప్రతి ఒక్క ప్రోడక్ట్ యూజ్ చేస్తూనే ఉంటాం, అది ఎక్కడ కూడా నెవర్ ఎండింగ్ అవుతుంది. సో అది ప్రతి మంత్ మనం ప్రోడక్ట్స్ ని కొంటూ ఉంటాం. దాంతోపాటు సో మన గ్రోత్ అనేది మన చేతుల్లో ఉంది, ఎవరో కంపెనీ చేతుల్లో, వాళ్ళ చేతిలో, వీళ్ళ చేతిలో లేదు, మన చేతిలోనే ఉంది. మనమే దాన్ని గ్రోత్ చేసుకోవాలి. వన్ సెకండ్. ఎస్, సో మనమే దాన్ని ఇంప్రూవ్ చేసుకోవాలి. దాంతోపాటు ఏదైతే ఆల్రెడీ మీ నెట్వర్క్ ఎస్టాబ్లిష్ అయిందో, సో వాళ్ళ చెక్స్ 50,000 to 60,000 వస్తుంది ఓన్లీ వెస్టీజ్ ప్రోడక్ట్స్ కొంటూ ఉంటుంది. అదే వాళ్ళ టీమ్ ని వెస్టీజ్ ప్రోడక్ట్స్ ని కూడా కొనండి, మీరు ఇంట్లో యూజ్ చేసే ప్రోడక్ట్ ని ఇక్కడ కొనండి అంటే అక్కడ వాళ్ళ పీవీస్ ఎక్కువ అవుతుంది. సో పీవీస్ ఎక్కువైంది అంటే వాళ్ళ ఇండివిజువల్ ఒకటే కాదు, వాళ్ళ టీం అందరిది కూడా పీవీస్ ఎక్కువైంది అంటే వాళ్ళకి వచ్చే పేమెంట్ కూడా ఎక్కువ అవుతూనే ఉంటుంది. సో ఇక్కడ మనము ఒక కొన్ని సంవత్సరాలు, ఒక 5 years, 6 years పెద్ద టీమ్ ని మనం బిల్డ్ చేస్తాం అనుకోండి, అదైన తర్వాత మనం ఇంట్లో కూర్చున్నా కూడా మనకి డబ్బులు అనేది ఇంటికి వస్తూనే ఉంటుంది. బికాస్ ఇక్కడ రిటైర్మెంట్ అనేది లేదు, ఓన్లీ లైఫ్ టైం అర్నింగ్ అని చెప్తాం. సో ఇక్కడ ఎవరు కూడా మిమ్మల్ని 60 years అయిన తర్వాత మీరు ఇంట్లో ఉండండి, 70 years అయిన తర్వాత మీరు వర్క్ చేయకూడదు అని ఎవరు చెప్పరు. సో చాలా మంది మన వెస్టీలు 70 years, 80 years ఉన్న వాళ్ళు కూడా ఇక్కడ నెట్వర్క్ మార్కెటింగ్ బిజినెస్ ని చేస్తున్నారు, మన వెస్టీలో ప్రోడక్ట్స్ ని కొంటున్నారు, యూజ్ చేస్తున్నారు, దాని గురించి వేరే వాళ్ళకి షేర్ చేస్తున్నారు. సో ఇక్కడ రిటైర్మెంట్ అనేది లేదు, ఓన్లీ లైఫ్ టైం అర్నింగ్ అని చెప్తాం. సో ఏ ప్రామిసింగ్ కెరియర్ ఆప్షన్ అని చెప్తాం. సో చాలా మంది పేరెంట్స్, సో మా పిల్లలు డాక్టర్ అవ్వాలి, సో ఇంజనీర్ అవ్వాలి అనేసి ఆశపడతారు. బట్ ఇంకా కొన్ని రోజుల్లో మీరే చూసుకోండి, సో డైరెక్ట్ నా పిల్లలు డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీలో జాయిన్ అవ్వాలి, డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీలో వాళ్ళ కెరియర్ని వాళ్ళు సెలెక్ట్ చేసుకోవాలి, డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీలో వాళ్ళు సక్సెస్ఫుల్ అవ్వాలి అనే సిచ్యువేషన్ క్రియేట్ చేస్తున్నారు. సో అవన్నిటికీ క్రియేట్ చేస్తున్నందుకు మనం వెస్టీజ్కి థ్యాంక్ఫుల్ చెప్పాలి. సో ఈరోజు మనం వెస్టీజ్లో బిజినెస్ చేస్తున్నాం. సో రేపటి రోజు మీ పిల్లలు ఎవరైనా మిమ్మల్ని అడిగితే, మీ పిల్లలు ఏమవ్వాలనుకుంటున్నారు లైఫ్లో అని అడిగితే, వాళ్ళు నెట్వర్కర్ అవ్వాలి అనేసి మీరు ఆన్సర్ ఇవ్వాలి. సో అలాంటి ఇక్కడ ఒక రెవల్యూషన్ని మన వెస్టీజ్ క్రియేట్ చేస్తుంది. సో ప్రతి ఒక్కటి కూడా కెరియర్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. నేను ఆల్రెడీ విఐపీలో చెప్తూ ఉంటాను కెరియర్ ఎలా ఎంత ఇంపార్టెంట్ అనేసి. సో ఆ కెరియర్ని డైరెక్ట్ సెల్లింగ్లో ఇండస్ట్రీలో మనం సెలెక్ట్ చేసుకోవాలి అనేదే మన ఎక్స్పెక్టేషన్. సో గ్రాసరీ, మీ అందరికీ తెలుసు గ్రాసరీ ఐటమ్స్ ఆల్రెడీ లైఫ్ కవర్ అవుతుంది. దాంతోపాటు జస్ట్ మనము ఇంటికి యూజ్ చేసుకొని బెనిఫిట్స్ ఒకటే కాదు మనకు రావాల్సింది, దాంతోపాటు ఇన్కమ్ కూడా రావాలి అనేదే మనకి ఇంపార్టెంట్. సో జస్ట్ మన ఇంటికి, మన ఫ్యామిలీకి, మనం ఇంట్లో ఏదైతే ప్రోడక్ట్స్ ని యూస్ చేస్తామో అవన్నీ యూస్ చేస్తుంటే చాలు మనకి బిజినెస్ అంటే మనకి ఇన్కమ్ చెక్స్ అనేది మన ఇంటికి వస్తూనే ఉంటుంది. జస్ట్ మీరు ఒకరే వర్క్ చేసేది కాదు, మీతో పాటు మీ డౌన్ లైన్ లో ఎవరైతే జాయిన్ అయి ఉంటారో వాళ్ళందరికీ కూడా ఈ ప్రోడక్ట్ ని కొనండి, యూస్ చేయండి అని చెప్పి వాళ్ళని మోటివేట్ చేయండి. సో అప్పుడు వాళ్ళ ఫ్యామిలీ కూడా హ్యాపీగా ఉంటుంది. సో డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ అనేది చాలా ఇంపార్టెంట్, బికాస్ ఇది ఉమెన్ ఎంపవర్మెంట్ కూడా చేస్తుంది. సో చాలా మంది మీరు చూస్తూ ఉండొచ్చు ఇంట్లో, సో హస్బెండ్ పనికి ఏదో వెళ్తాడు, సో ఉమెన్ ఇంట్లో వర్క్ చేస్తూ ఉంటుంది, ఇంట్లో హౌస్ వైఫ్గా ఉంటుంది. సో హౌస్ వైఫ్గా ఉంటూనే మనం ఇక్కడ బిజినెస్లో డబ్బులు సంపాదించవచ్చు. బికాస్ సో ఇంటికి ఏదైనా ప్రోడక్ట్స్ కావాలి, ఏదైనా తీసుకొని రావాలి అంటే మేబీ 80% లేడీసే చూసుకుంటారు. సో ఆ లేడీస్ ఒక ఐడి క్రియేట్ చేసుకొని బెస్ట్ డీల్స్లో ఏదైతే ప్రోడక్ట్స్ కొంటామో అవన్నీ కూడా వాళ్ళు కొన్నట్లయితే వాళ్ళకి పాయింట్స్ యాడ్ అవుతుంది. పాయింట్స్ యాడ్ అయింది అంటే వాళ్ళకి క్యాష్ బ్యాక్ వస్తుంది. దాంతోపాటు ఒక 10 మందికి చెప్పి వాళ్ళు కూడా జాయిన్ అయ్యి వాళ్ళ కింద ప్రోడక్ట్స్ కొంటున్నారు అంటే, సో వాళ్ళకి బెనిఫిట్స్తో పాటు, క్యాష్ బ్యాక్తో పాటు, ఆఫర్స్తో పాటు ఇన్కమ్ కూడా వస్తుంది. సో ఒక ఆపర్చునిటీ అని చెప్పొచ్చు. సో ఆపర్చునిటీ అనేది ప్రతి ఒక్క బిజినెస్లో ఉండదు, బట్ మన బిజినెస్ లో ఆపర్చునిటీ ఎక్కువగా ఉంది. ప్రతి ఒక్క ఫీల్డ్ కి కూడా ఆపర్చునిటీ ఉంది. సో ఎస్పెషల్లీ ఉమెన్ ఎంపవర్మెంట్ చేయడానికి మన కంపెనీ ఎప్పుడూ కూడా దానికి పనిచేస్తూ ఉంటుంది. సో దీన్ని కూడా మీరు ప్రమోట్ చేయాలి. దాంతోపాటు ఇన్ ద నెక్స్ట్ 5 years, ఇంకా 5 years లో మన వెస్టీజ్ కంపెనీ
ఇండియాలో 1000+ స్టోర్స్ ని ఓపెన్ చేయాలి. తర్వాత పాన్ ఇండియా ఈ కామర్స్ డెలివరీస్, అంటే ప్రతి ఒక్క పిన్ కోడ్ ఈచ్ అండ్ ఎవ్రీ లొకేషన్ ఏదైతే ఉందో ఇండియాలో, ఫర్ ఎగ్జాంపుల్ ఎక్కడో కాశ్మీర్లోనో లేకపోతే కన్యాకుమారిలోనో లేకపోతే వెస్ట్ బెంగాల్లోనో ఏదో ఒక చిన్న ప్లేస్ లో ప్రోడక్ట్ కావాలనుకోండి, అక్కడ కూడా రీచ్ అయ్యేలాగా మన వెస్టీజ్ బెస్ట్ డీల్స్ ఇంప్రూవ్మెంట్ అవుతుంది, డెవలప్మెంట్ అవుతుంది. సో అది మన విజన్ అని చెప్పొచ్చు. ప్రతి ఒక్క లొకేషన్ కి కూడా మనం డెలివరీ ఇవ్వాలి. సో ఆ ప్రోడక్ట్ వాళ్ళకి సో యూజ్ అవ్వాలి, తర్వాత దాని వాళ్ళకి రీచ్ అవ్వాలి అనేది. దాంతోపాటు ఇంటర్నేషనల్ ఎక్స్పాన్షన్, సో ఇంటర్నేషనల్ ఎక్స్పాన్షన్ సో యాజ్ ఆఫ్ నౌ వెస్టీజ్ బెస్ట్ డీల్స్ అనేది ఇండియాలో ఉంది. సో నెక్స్ట్ వేరే వేరే కంట్రీస్ లో కూడా మనము ఎక్స్పాండ్ చేస్తున్నాం. ఆల్రెడీ వెస్టీజ్ కంపెనీ ఉన్న కంట్రీస్ ని ఎక్స్పాన్షన్ చేయడానికి ఆల్రెడీ వర్క్ చేయడం జరుగుతుంది. సో ఇంకా 5 ఇయర్స్ లో మన కంపెనీ ఒక ఉన్నత స్థాయిలో ఉంటుందని చెప్పొచ్చు. సో ఇక్కడ మనం చేయాల్సిన పని ఏంటి అంటే చేంజ్ షాప్ చేంజ్ లైఫ్. జస్ట్ మనము షాప్ ని చేంజ్ చేస్తే చాలు, ఇక్కడ మన లైఫ్ అనేది చేంజ్ అవుతూనే ఉంటుంది. మనం బయట కొనే ప్రోడక్ట్స్ వదిలేసి మనం వెస్టీజ్లో కొన్నట్లయితే, వెస్టీజ్లో మనం ప్రోడక్ట్స్ ని కొనడానికి స్టార్ట్ చేసినట్లయితే మన లైఫ్ అనేది చేంజ్ అవుతుంది. సో గ్రోసరీ బ్రింగ్స్ ప్రాస్పారిటీ అని చెప్తాం. సో చాలా మంది మీ ఇంటి దగ్గర ఉన్న ఏదైనా ఒక కిరాణా కొట్టు ఏదైనా చిన్న షాప్లో సో మీరు ప్రోడక్ట్స్ కొంటూ ఉంటారు, మీరు చిన్నప్పటి నుంచి కొంటూనే ఉన్నారు. బట్ వాడు ఏదైనా కార్ ఫండ్, ట్రావెల్ ఫండ్, హౌస్ ఫండ్ ఏదైనా స్కీమ్స్ బెనిఫిట్స్ ఇచ్చాడా? నో. అదే మీరు వెస్టీజ్లో కనుక జస్ట్ గ్రాసరీని తీసుకుంటే చాలు, గ్రాసరీని తీసుకొని మీరు టీంని బిల్డ్ చేసుకొని సో అక్కడ మీరు బిజినెస్ చేస్తుంటే చాలు, మీకు ఇక్కడ లగ్జరీ లైఫ్ అనేది వస్తుంది. ఇట్ మే బి అది కార్ కావచ్చు, ఇట్ మే బి ఫారిన్ ట్రిప్ కావచ్చు, ఇట్ మే బి యువర్ డ్రీమ్ హౌస్ కావచ్చు. ప్రతి ఒక్కరికి కూడా డ్రీమ్ ఉంటుంది, ఆల్రెడీ నేను చెప్పాను. సో చాలా మంది కల ఉంటుంది, నేను ఒక డ్రీమ్ కార్ కొనాలి, దాంట్లో నా ఫ్యామిలీ ఎక్కడైనా ట్రిప్ వెళ్ళాలి, సో నేను ఇలాంటి ఇల్లు కట్టాలి, ఇంట్లో ఒక స్విమ్మింగ్ పూల్ ఉండాలి, పెద్ద కారిడార్ ఉండాలి, సో పార్క్ ఉండాలి, అది ఉండాలి. సో ప్రతి ఒక్క మనిషికి కూడా డ్రీమ్స్ అనేది ఉంటుంది. ఆ డ్రీమ్స్ ని ఇక్కడ జస్ట్ గ్రోసరీని తీసుకుంటూ మీరు ప్రమోట్ చేసుకుని వెళ్తే చాలు, మీ డ్రీమ్స్ అన్ని కూడా ఫుల్ఫిల్ అవుతాయి. సో ఇక్కడ కంపారిజన్ చేద్దాము జనరల్ ట్రేడ్ కి మన విబిడి స్టోర్ కి డిఫరెన్స్ ఏంటి అనేసి. ఫస్ట్ కిరాణా స్టోర్ అంటే జనరల్ ట్రేడ్ గురించి మనం మాట్లాడదాం. సో ఇక్కడ ఫస్ట్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఏంటి అంటే ఇక్కడ అడిషన్ బెనిఫిట్ అనేది ఉండదు. సో కిరాణా స్టోర్ కి మనం వెళ్తాము, 10 రూపాయలు పేస్ట్ ని కొంటాము, వస్తాము, యూస్ చేస్తాము, అంతే. అక్కడ మనకి ఎలాంటి అడిషనల్ బెనిఫిట్ రాదు. బట్ మన వెస్టీజ్ దీంట్లో సో గ్రాసరీని పర్చేస్ చేస్తే చాలు, మనకి ఇన్కమ్ అనేది మనకు వస్తూనే ఉంటుంది. సో గ్రోసరీని పర్చేస్ చేసాము, యూస్ చేసాము, మీరు జస్ట్ ప్రోడక్ట్ ని కొంటే చాలా దానికి క్యాష్ బ్యాక్ వస్తుంది, దాంతో పాటు దానికి ఏదైనా బెనిఫిట్ ఉండేది అది కూడా వస్తుంది. సో కిరాణా స్టోర్ లో 0 రీటైల్ ఎక్స్పీరియన్స్, వాళ్ళకి ఏమి ఎక్స్పీరియన్స్ ఉండదు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏదేదో ప్రోడక్ట్ ని కొనడానికి వెళ్ళారు, ఏదో ఒక ఆయిల్ లేకపోతే ఏదో ఒకటి పప్పు ఏదో కొంటారు, సో ఇది ఏ కంపెనీది లేకపోతే దీంట్లో ఏం బెనిఫిట్ ఉంది అంటే వాడు చెప్తాడా? చెప్పడు. బట్ అదే మీరు విబిటీ స్టోర్ కి వెళ్ళి మీరు ఏదైతే ప్రోడక్ట్ ని ఎక్స్పీరియన్స్ చేయొచ్చు, సో దాంట్లో ఏమేం ఫీచర్స్ ఉంది, బెనిఫిట్స్ ఉంది కూడా మీరు చెక్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇక్కడ ఒక్కసారి ప్రోడక్ట్ ని వాడు సేల్ చేశాడు, పర్చేస్ చేసాం మనము అంటే సో మళ్ళీకి అక్కడ మళ్ళీ ఆ తర్వాత మనకి సపోర్ట్ అనేది ఇవ్వడు. సో అది ప్రాబ్లం ఉన్నా సరే లేకపోతే ఏదైనా డ్యామేజ్ ఉన్నా సరే వేరే ఏమున్నా కూడా అతను ఒక్కసారి పర్చేస్ చేసుకుంటే మనకి సంబంధం లేదు అంటాడు కిరాణా షాప్. బట్ విబిడి స్టోర్ లో అయితే 7 డేస్ ఓపెన్ డిస్ట్రిబ్యూటర్ హెల్ప్ అయిన ఉంది. మీకు ఏం ప్రాబ్లం ఉన్నా కూడా రిగార్డింగ్ ప్రోడక్ట్స్ మీరు వాళ్ళకి కాల్ చేయొచ్చు, సో వాళ్ళకి మీరు ఫీడ్బ్యాక్ అనేది షేర్ చేయొచ్చు. సో అవన్నీ కూడా రికార్డ్ అవుతుంది, అవన్నీ కూడా వాళ్ళకి సొల్యూషన్ అనేది మన వెస్టీజ్ డిస్ట్రిబ్యూటర్స్ కి ప్రొవైడ్ అనేది చేస్తుంది. సో దిస్ ఈజ్ కంపారిజన్ బిట్వీన్ జనరల్ ట్రేడ్ అండ్ విబిడి స్టోర్. సో నెక్స్ట్ మనం మాట్లాడదాం వెరీ వెరీ ఇంపార్టెంట్ టాపిక్ ఇక్కడ నుంచి. సో మీరు చాలా మంది ఆల్రెడీ నోట్ డౌన్ చేసుకుంటున్నారు అనుకుంటున్నా. సో ఇప్పుడు కూడా ఎవరైనా బుక్ పెన్తో రెడీగా లేదు అంటే రెడీగా ఉండండి. సో ఇప్పుడు నేను ప్రోడక్ట్స్ గురించి మాట్లాడబోతున్నాను. సో పాపులర్ ప్రోడక్ట్స్ అండ్ కేటగిరీస్ అని చెప్తాము. సో ఫస్ట్ దాల్ పల్సస్ అని చెప్తాం, బ్రాండ్ టాటా ఉంది, సూపర్ సేవర్ ఉంది. నెక్స్ట్ ఫ్లోర్స్ ఆటా సూజీ ఉంది. సో రాజధాని, ఫార్చ్యూన్ అండ్ పన్సారి మనకి బ్రాండ్స్ ఉంది. నెక్స్ట్ ప్రోడక్ట్స్ నూడిల్స్ అండ్ పాస్తా,
సో బ్రాండ్స్ వచ్చేసి గోల్డీ మసాలా అండ్ ఎవరిన్. నెక్స్ట్ న్యూట్రిషన్ అండ్ ఇమ్యూనిటీకి హర్బల్ ట్రెండ్స్ ఉంది, గ్లూకోసిన్ టోటల్ ఉంది, డాబర్ ఉంది అండ్ ముల్తాని ఉంది. నెక్స్ట్ డ్రై ఫ్రూట్స్ అండ్ నట్స్ కి మనకి అశ్వమేధ అండ్ నట్రాజ్ అండ్ నౌట్రోజ్ ఉంది. నెక్స్ట్ ఆయిల్స్, గీస్ అండ్ వెనిగర్స్ కి ఓరియల్, ఫార్చూన్, దారా అండ్ మదర్ డైరీ ఉంది. సో ఇవన్నీ ప్రొడక్ట్స్ మనకి వెస్టీజ్ బెస్ట్ డీల్స్ లో పాపులర్ ప్రొడక్ట్స్ అని చెప్తాము. దాంతోపాటు రైస్ పన్సారీ ఉంది, స్పైసెస్ పౌడర్స్ ఉంది, స్పైసెస్ ఓల్ ఉంది, నెక్స్ట్ షుగర్ అండ్ జాగరీ ఉంది, నెక్స్ట్ కిచప్ అండ్ పిక్కల్స్ ఉంది, నమ్కీన్ అండ్ స్నాక్స్ ఉంది. సో నెక్స్ట్ ఫార్వర్డ్ మూవింగ్ ఫార్వర్డ్ చేద్దాం. సో నెక్స్ట్ మన వెస్టీజ్ బెస్ట్ డీల్స్ లో మనకి క్లెన్సింగ్ సప్లైస్ ఉంది, నెక్స్ట్ గ్లిజరిన్ అండ్ క్లెన్సర్స్, లిప్ బామ్, మస్కిటో రిప్లెంట్ అండ్ జామ్స్, హనీ స్ప్రెడ్స్, ఆయుర్వేదిక్ కాఫ్ సిరప్ ఉంది. సో దాంతోపాటు మనకి ఈ కార్డ్, సో ఈ గిఫ్ట్ కార్డ్ అని చెప్తాము. ఈ గిఫ్ట్ కార్డ్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీ టీమ్ లో ఎవరైనా యూనివర్సల్ క్రౌన్ డైరెక్టర్ అయ్యారు, గోల్డ్ డైరెక్టర్ అయ్యారు, వేరే ఇంకేదో లెవెల్ అచీవ్ అయ్యారు అనుకోండి, సో వాళ్ళకి జస్ట్ మాటలతో కంగ్రాచ్యులేషన్ చెప్పకుండా సో ఒక కార్డ్ తీసుకొని దానికి ఒక 100, 200, 500 రీఛార్జ్ చేసి ఆ కార్డ్ ని పర్చేస్ చేసి వాళ్ళకి ఇస్తే చాలు వాళ్ళు ప్రోడక్ట్స్ ని కొనేటప్పుడు వాళ్ళు రిడీమ్ చేసుకోవచ్చు. సో అలాంటి కార్డ్స్ బర్త్డే ఉండొచ్చు, వాళ్ళది యానివర్సరీస్ ఉండొచ్చు. సో ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళు ఏదైనా రాఖీ బంధన్ ఉండొచ్చు, నెక్స్ట్ ఏదైనా ఫెస్టివల్స్ నవరాత్రి, దసరా, వేరే ఇంకేదో ఫెస్టివల్ గణేష్ చతుర్థి ఉండొచ్చు, వేరే ఇంకేదో లేకపోతే ఏదైనా హెల్ప్ చేసినందుకు థ్యాంక్ యూ చెప్పడం కావచ్చు. సో ఎనీ గిఫ్ట్ కార్డ్ యూ కెన్ పర్చేస్ అండ్ యూ కెన్ గిఫ్ట్ టు సమ్వన్. మీరు పర్చేస్ చేసి దానికి రీఛార్జ్ చేసి ఆ ప్రోడక్ట్ ని వేరే వాళ్ళకి మీరు ఇవ్వచ్చు. సో ప్రతి ఒక్క మూమెంట్ ని కూడా మీరు స్పెషల్ గా, ఆ కాస్ట్ అనేది మీ ఇది ఓన్లీ 11th July అని చెప్తున్నారు. యాక్చువల్లీ 11th July మాత్రమే ఉండేది, 11th and 12th అని చెప్తాము. జస్ట్ నేను దీన్ని రీక్యాప్ చేస్తున్నా అంతే. సో మీరు ఒకసారి అక్కడ హెల్ప్ లైన్ ఉంటుంది వెస్టీజ్ బెస్ట్ డీల్స్ దీంట్లో, సో దానికి కాల్ చేసి మీరు అడగచ్చు. సో నెక్స్ట్ మనం వెళ్దాము పీవీ స్టార్ రివార్డ్స్ అని చెప్పొచ్చు. సో ఇక్కడ కొన్ని ప్రోడక్ట్స్ ఉంటుంది, సో అది పీవీ స్టార్ కేటగిరీకి వస్తుంది. ఆ పీవీ స్టార్ కేటగిరీ ప్రోడక్ట్స్ ఏదైతే ఉందో అది 60% బీవీ ఫర్ ఎవర్, అంటే 60% వరకు బీవీ మనకి ఈ ప్రోడక్ట్స్ అన్ని కూడా ప్రొవైడ్ చేస్తున్నారు మన వెస్టీజ్ బెస్ట్ డీల్స్ లో. సో దాంట్లో ఫస్ట్ వచ్చేసి వెజ్ ఫ్రూ వాష్ అని చెప్తాము. సో దీంట్లో సోర్బిటోల్ ఎస్టర్ ఉంది, ప్యూరిఫైడ్ ఆక్వా ఉంది, దాని నుంచి మనకి క్లెన్సింగ్ డిటాక్సిఫై అవుతుంది, ప్యూరిఫై సొల్యూషన్ ఫర్ వెజిటేబుల్స్ అండ్ ఫ్రూట్స్, సో ఎఫెక్టివ్ గా పెస్టిసైడ్స్ ని రిమూవ్ చేస్తుంది, ఇన్సెక్టిసైడ్స్, బ్యాక్టీరియాస్, కెమికల్స్, శాండ్, ఆయిల్, వ్యాక్స్, దట్, క్రైమ్, ఇట్స్. దాంతోపాటు ఇట్స్ 100% టాక్సిక్ అండ్ నో ఆర్డర్ లెఫ్ట్ బిహైండ్. నెక్స్ట్ ఈజీగా మనము జెంటల్ చేయొచ్చు. సో ఈ ప్రోడక్ట్ వచ్చేసి డిపి ప్రైస్ 449, పీవీస్ వచ్చేసి 15 వస్తుంది. సో నెక్స్ట్ ప్రోడక్ట్ గ్లూకోజ్ టోటల్ రేంజ్. సో ఈ ప్రోడక్ట్ లో మనకి బెనిఫిట్స్ వచ్చేసి మన ఎనర్జీని బూస్ట్ చేస్తుంది, మన బాడీ లెవెల్స్ ఏదైతే ఉందో సో అది బూస్ట్ చేస్తుంది. సో ఇది సమ్మర్ టైంలో మన ఎనర్జీ లాస్ అవుతూ ఉంటుంది కదా, బికాస్ ఆఫ్ అక్కడ వేడి నుంచి మన ఆంధ్ర తెలంగాణలో మనకి వేడి ఎక్కువగా ఉంటుంది, అక్కడ ఎనర్జీ అనేది మనకి డిక్రీజ్ అవుతుంది. సో ఆ టైంలో మనం ఇదిని ఈ ప్రోడక్ట్ ని యూజ్ చేసాం అనుకోండి, సో ఫాస్టర్ గా మనకి ఎనర్జీని ఇస్తుంది. సో దాంతోపాటు ఈ గ్లూకోజ్ అనేది మనకి ఆరెంజ్ ఫ్లేవర్ లో ఉంది, సో ఫ్లేవర్ వచ్చేసి ఆరెంజ్. సో ఇది రెండు ప్యాకింగ్లలో వస్తుంది, ఒకటి 200 grams, రెండోది 500 grams. సో దీంట్లో మనము ఇంగ్రీడియంట్స్ ఏముంది అని చూసుకుంటూ వెళ్తే, సో మోనోహైడ్రేట్ ఉంది, విటమిన్ సి, విటమిన్ డి, విటమిన్ B1, విటమిన్ B6, విటమిన్ B12, జింక్ ఆక్సైడ్, డి బేసిక్, కాల్షియం ఫాస్ఫేట్, కామన్ ఎడిబుల్ సాల్ట్, పర్మిటెడ్ ఫుడ్ కలర్ అండ్ యాసిడ్ రెగ్యులేటర్. సో 200 grams డిపి ప్రైస్ వచ్చేసి 105, పీవీస్ 3.5 వస్తుంది. 500 grams ది డిపి 195, పీవీస్ 6.5 వస్తుంది. సో నెక్స్ట్ పుదీనా ప్లస్ క్విక్ రిలీఫ్ అని చెప్తాము. సో ఇదొక ఈ ప్రోడక్ట్ వచ్చేసి ప్యూర్లీ ఆయుర్వేదిక్ ప్రోడక్ట్ అని చెప్తాము. సో మనకి ఏదైనా గ్యాస్ ఇండైజెషన్ అవుతూ ఉంటే, స్టొమక్ ఎయిక్ ఉంటే, అంటే కడుపు నొప్పి ఉంటే, సో ఈ ప్రోడక్ట్ ని గనక యూజ్ చేసినట్లయితే సో అవన్నీ ప్రాబ్లమ్స్ తగ్గుతుంది. సో దీంట్లో ఇంగ్రీడియంట్స్ వచ్చేసి పుదీనా సాత్వా ఉంది అండ్ దెన్ ఆల్కహాల్ కంటెంట్ ఉంది. సో దీని డిపి ప్రైస్ వచ్చేసి 80 rupees,
పీవీ వచ్చేసి 2.66. జస్ట్ లాంచ్ ఇది అయింది, ఇది కూడా జస్ట్ లాంచ్. సో ఎల్పీ ప్రీమియర్ న్యాచురల్ వుడన్ టూత్ పిక్స్ అని చెప్తాము. సో టూత్ పిక్స్ అంటే మీ అందరికీ తెలుసు, మనం ఇంట్లో యూజ్ చేస్తాం కదా, సో ఆ టూత్ పిక్స్ ఇది. సో ఈ దీనికి యూజ్ చేసిన వుడ్ కూడా అంతే మనకి క్వాలిటీ ఉంది. సో చాలా మంది చెప్తుంటారు కదా, కొన్ని ప్రోడక్ట్స్ కొన్ని కంపెనీల్లో మనము గుండు పిన్ నుంచి ఫ్లైట్ వరకు అన్ని ప్రోడక్ట్స్ దొరికితే బాగుంటుంది అని. సో ఆల్రెడీ మన కంపెనీ దానికి మ్యానుఫ్యాక్చర్ చేసింది, ఇంక ఫ్లైట్ వరకు వెళ్ళాలంతే. సో ఇక్కడ ఎకో ఫ్రెండ్లీ, బయోగ్రీడబుల్ ఉంది. సో టూత్ పిక్స్ ఆర్ మేడ్ ఫ్రమ్ ఎథికల్ సోర్స్ న్యాచురల్ వుడ్. సో న్యాచురల్ వుడ్ నుంచి ఈ టూత్ పిక్స్ ని మ్యానుఫ్యాక్చర్ చేయడం జరిగింది. సో దీని డిపి ప్రైస్ వచ్చేసి 42, పీవీ వచ్చేసి 1.40. నెక్స్ట్ ప్రోడక్ట్స్ బాదాం, ఈ బాద్షా స్వీట్ ఆల్మండ్ ఆయిల్ అని చెప్తాము. సో ఇది వచ్చేసి మన బ్రెయిన్ హెల్త్ ఏదైతే ఉందో, సో మన జ్ఞాపక శక్తిని ఎక్కువ చేస్తుంది, తర్వాత హెయిర్ స్ట్రాంగ్ హెల్తీ చేస్తుంది, తర్వాత బాడీ వింటర్లో వార్మ్ చేస్తుంది అంటే వేడి చేస్తుంది. సో దీంట్లో ఇంగ్రీడియంట్ వచ్చేసి స్వీట్ ఆల్మండ్ ఆయిల్ ఉంది. సో డిపి ప్రైస్ 399, పీవీ వచ్చేసి 13.30. సో నెక్స్ట్ ప్రోడక్ట్స్ మనం మాట్లాడదాం, రోజ్ గిల్లీ గ్లాజరిన్ విత్ రోజ్ అని చెప్తాము. సో దీన్ని మన ప్రోడక్ట్, ఈ ప్రోడక్ట్ వచ్చేసి మన ఫేస్ కి యూజ్ చేసినప్పుడు స్కిన్ మాయిశ్చరైజింగ్ కావచ్చు, సో టోనింగ్ స్కిన్ రావడానికి కావచ్చు, సో మౌత్ అంటే నోటికి యూజ్ చేయొచ్చు, తర్వాత మన ఫీట్ అంటే పాదాలకి యూజ్ చేయొచ్చు. సో దీంట్లో ఇంగ్రీడియంట్స్ వచ్చేసి రోజ్ వాటర్ 2% ఉంది, గ్లిజరిన్ 98% ఉంది. సో డిపి ప్రైస్ వచ్చేసి 95, పివి వచ్చేసి 3.17. నెక్స్ట్ కాఫ్ గార్డ్ హనీ తులసి కాఫ్ సిరప్ అని చెప్తాము. సో దీన్ని యూజ్ చేసేది మనకు డ్రై కాఫ్ ఏదైనా ఉంది, మన గొంతులో డ్రై కాఫ్ ఉంది, సో లేకపోతే అస్మటేటిక్ కాఫ్ ఉంది, స్పాస్మోడిక్ కాఫ్ ఉంది, బ్రోకిన్ కాఫ్ ఉంది, సో ఇది ఏదైనా ఉంది అంటే మనం ఈ ప్రోడక్ట్ ని యూజ్ చేస్తే గనక ఆ కాఫ్ అన్ని క్లియర్ అవుతుంది. సో దీంట్లో ఇంగ్రీడియంట్స్ హనీ, తులసి, ముల్తేని, ములేతి, సూత్ని, వసాక ఉంది. సో ఈ ప్రోడక్ట్ ని మీరు యూజ్ చేస్తే గనక మీ థ్రోట్ ఇన్ఫెక్షన్ ఏదైతే ఉందో, కాఫ్ ఏదైతే ఉందో, సో అవన్నీ తగ్గుతుంది. సో ఈ ప్రోడక్ట్ వచ్చేసి డిపి 77, పీవీ వచ్చేసి 2.57. సో మూవింగ్ ఫార్వర్డ్ నెక్స్ట్ ప్రోడక్ట్ బి న్యాచురలీ వైల్డ్ బెర్రీ హనీ అని చెప్తాము, అంటే మనం ఇంట్లో యూజ్ చేసే హనీ. సో దీంట్లో 100% ప్యూర్ రా అన్ప్రోసెస్డ్ అన్పాస్టిసైడ్ హనీ ఉంది. సో దీని నుంచి బెనిఫిట్ మనకి యాంటీ ఆక్సిడెంట్, యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీ బ్యాక్టీరియల్ ప్రాపర్టీస్ ఉంది. సో దీన్ని మనకి మనం యూజ్ చేస్తే కనుక మన ఇమ్యూనిటీ అనేది బిల్డ్ అవుతుంది. సో కోల్డ్ కి అగెనెస్ట్ గా ఇది ఫైట్ చేస్తుంది, అది కోల్డ్ కావచ్చు, కాఫ్ కావచ్చు, ఏదైనా డైజెషన్ ఇష్యూస్ ఉంటే ఎవరికైనా మీ ఇంట్లో ఈ ప్రోడక్ట్ యూజ్ చేస్తే గనక సో మనకి చాలా బెనిఫిట్ ఉంది. తర్వాత సీజనల్ అలర్జీస్ అంటే కొంతమందికి వింటర్ వస్తే కొంత అలర్జీ అవుతుంది, లేకపోతే కొందరికి ఈ రైనీ సీజన్ స్టార్ట్ అవుతే అలర్జీ స్టార్ట్ అవుతుంది. సో అలాంటిది ఏదైనా ప్రాబ్లం ఉంటే ఈ ప్రోడక్ట్ని యూజ్ చేస్తే గనక అవన్నీ తక్కువ అవుతుంది. దాంతోపాటు సో హెల్ప్ టు హీల్ కట్స్ అని చెప్తాము, ఊన్స్ అండ్ స్మాల్ బర్న్స్. సో ఎక్కడైనా మనకి కొంచెం గాయాలు అయి ఉంటే దానికి కూడా యూజ్ చేయొచ్చు. సో ఇది డిపి ప్రైస్ వచ్చేసి 250 రూపీస్, పీవీ వచ్చేసి 8.33. సో నెక్స్ట్ ముల్తాని చువాన్ ప్రాష్ స్పెషల్ అని చెప్తాము. సో దీంట్లో మనకి ఇంగ్రీడియంట్స్ డాష్ మూల్, ఆమ్ల, అశ్వర్గ, శుక్తి భాస్మ, చాండీ వార్క్ ఉంది. సో ఇది కనుక మనం యూజ్ చేసినట్లయితే ప్యూర్లీ ఆయుర్వేదిక్ ఇది. సో ఏషియంట్ ఆయుర్వేదిక్ ఏదైతే ఉందో ఆ ప్రాసెస్తో ఇది దీన్ని మ్యానుఫ్యాక్చరింగ్ చేయడం జరిగింది. దీన్ని కనుక మనం యూజ్ చేసినట్లయితే మన ఇమ్యూనిటీ ఎక్కువ అవుతుంది, సో కోల్డ్ ఇన్ఫెక్షన్స్ ఏదైతే ఉందో దాన్ని మనం ఫైట్ చేస్తుంది. తర్వాత మన సైన్స్ ఆఫ్ ఏజింగ్, సో రింకల్స్ కావచ్చు, ఫైన్ లైన్స్ కావచ్చు, ఫేస్లో ఇంకేదైనా ప్రాబ్లం ఉంటే కూడా దాని నుంచి ఫైట్ చేస్తుంది. సో దీన్ని క్వాంటిటీ వచ్చేసి 500 grams, డిపి ప్రైస్ 165, పీవీ వచ్చేసి 5.5. సో నెక్స్ట్ వచ్చేసి
मुल्तानी राजभोग प्राश अनि चेप्तामु सो ई प्रोडक्ट लो मनकी आम्ला दाश्मुल अस्तर्वा मुसाली स्वाग बास्मा सो दीन नुंची बेनिफिट्स एम वस्तुंदी अंटे सो इदी प्यूर्ली आयुर्वेदिक मेडिसिन लो मनकी मैन्युफैक्चर अयिंदी हर्ब्स अनि चेप्तामु सो इदि गनक मनं यूज चेसिनट्लयिते मन बॉडी स्ट्रेंथ एक्कुव अवुतुंदी इम्यूनिटी बिल्ड चेस्तुंदी దాంతో పాటు సైన్స్ ఆఫ్ ఏజింగ్ ఏదైనా ఉంది అంటే ఫేస్ లో సో అవన్నీ కూడా తక్కువ చేస్తుంది సో దీని డిపి వచ్చేసి 299 పివి వచ్చేసి 9.97 నెక్స్ట్ ముల్తాని లాల్ ఆయిల్ అని చెప్తాము సో ఇది కనుక మనం యూజ్ చేసినట్లయితే ఇది ప్యూర్లీ ఆయుర్వేదిక్ ప్రాపర్టీ ఉన్న మెడిసిన్ ఇది సో మనకి మసాజ్ చేయడానికి ఈజీ అవుతుంది ఇది సో మన పిల్లలు ఏదైతే ఉందో మన పిల్లలకి ఏదైనా దెబ్బ తగిలింది ఎక్కడైనా సో మోకాలు నొప్పో లేకపోతే ఎక్కడైనా ప్రాబ్లం ఉంది అంటే సో ఈ మసాజ్ ఆయిల్ ని మనం యూజ్ చేసినట్లయితే మన ఆ బోన్స్ అనేది స్ట్రెంగ్తన్ అవుతుంది మజల్స్ అనేది బిల్డ్ అవుతుంది అంటే బిల్డ్ అవుతుంది అంటే సో ఏదైనా ప్రాబ్లం ఉంటుంది ఇది అవుతుంది అని అర్థం సో దీంట్లో మనకి టిల్టైల్ మాష్ నాగర్తుమోత్ రస్న సో ఇవన్నీ ఇంగ్రీడియంట్స్ మన ఈ ముల్తాని లాల్ ఆయిల్లో ఉంది సో దీనిది డిపి ప్రైస్ వచ్చేసి 85 పివి వచ్చేసి 2.83 వస్తుంది నెక్స్ట్ ముల్తాని పంచమీనా కప్స్ చురాన్ సో ఈ ప్రోడక్ట్ లో మనకి బెనిఫిట్స్ అనేది ఈ మిల్డ్ సో మన వేస్టేజ్ ఏదైతే ఉందో మన బాడీలో దాన్ని రిమూవ్ చేస్తుంది సో పైల్స్ ఎవరైనా పైల్స్ ప్రాబ్లం ఉంది లేకపోతే కడుపు నొప్పి ఉంది స్టొమక్ ఉంది ఫ్లాటులెన్స్ ఉంది అంటే ఈ ప్రోడక్ట్ కనుక మనకి యూజ్ చేసినట్లయితే ఆ మూడు ప్రాబ్లమ్స్ తగ్గిపోతుంది సో దీనిది డిపి ప్రైస్ వచ్చేసి 60 పివి వచ్చేసి 2 పివిస్ నెక్స్ట్ ముల్తాని సుందరి జివాక్ అని చెప్తాము సో దీంట్లో మనకి ఎస్పెషలీ ఫర్ ఫీమేల్స్ ఇది సో ఏదైనా జనరల్ వీక్నెస్ లైక్ సో ఏజింగ్ నుంచి వీక్నెస్ కావచ్చు పెల్విక్ పెయిన్ కావచ్చు అనిమియా కావచ్చు లాస్ ఆఫ్ అపిటైట్ కావచ్చు న్యూసియా కావచ్చు గిడ్డెన్స్ కావచ్చు సో ఇవన్నిటి నుంచి మనకి ఈ బెనిఫిట్స్ అనేది ఉంది సో దీంట్లో మనకి శతావర్ అశోక్ చాల్ లోద్రా గోక్షుర శ్వేత ముస్లి పునార్వ బాల సో ఇవన్నీ ఇంగ్రీడియంట్స్ మన ఈ ప్రోడక్ట్ లో ఉంది సో ఎస్పెషలీ ఫర్ లేడీస్ ఇది సో దీని డిపి ప్రైస్ వచ్చేసి 159 పివి వచ్చేసి 5.30 సో నెక్స్ట్ ముల్తాని మెట్టి సో ఇది ఆల్రెడీ యూస్ చేస్తూ ఉంటారు మీరు చాలా మంది సో దీంట్లో ముల్తాని మట్టిలో మనకి సో దీంట్లో సుప్రీం అని ఉంది సో దీంట్లో ముల్తాని మట్టి లాల్ చాంద్ హల్దీ గులాబ్ నీమ్ ముంజిస్తా మన్సూర్ ఉంది సో దీని కనుక మనం యూస్ చేసినట్లయితే క్లే లాగా మనకి సో ఒక మట్టి ఉంటుంది దాన్ని మనం మోటార్లోకి వేసుకుని మన ఫేస్ పెయిన్ అప్లై చేసినట్లయితే 100% ఆయుర్వేదిక్ అండ్ సేఫ్ ఇది సో మన ఫేస్ లో ఏదైనా డర్ట్ ఉండొచ్చు కావచ్చు డస్ట్ ఉండొచ్చు కావచ్చు వేరే ఇంకేమైనా ప్రాబ్లం ఉంది అంటే సో అది హీల్ చేస్తుంది సో కాంప్లెక్షన్ ఇస్తుంది తర్వాత ఏదైనా యాక్నీ ప్రాబ్లం ఉంది అంటే సో దాన్ని కూడా రిమూవ్ చేస్తుంది సో డిపి వచ్చేసి 32 పివి వచ్చేసి 1.07 నెక్స్ట్ వండర్ ఫ్రెష్ వైట్ నాప్తల్ లైన్ బాల్స్ కావచ్చు సో దీన్ని చాలా మంది ఇంట్లో యూస్ చేస్తూ ఉంటారు సో ఇది కనుక మీరు వెస్టిల్ యూస్ చేసినట్లు అంటే తీసుకొని యూస్ చేసినట్లయితే సో దీంట్లో 100% సేఫ్ అండ్ నో స్టైన్ అని చెప్తాము సో మీ ఇంట్లో ఏదైనా జిల్లలు లైక్ క్రాక్రోచెస్ రోడెంట్స్ రెప్టైల్స్ సో మన హౌస్ లో ఉంది అంటే ఈ బాల్స్ ని మనం అక్కడ ప్లేస్ చేసినట్లయితే అవన్నీ కూడా పారిపోతుంది తర్వాత సో బట్టల్లో కావచ్చు ఉలన్లో కావచ్చు సో దీన్ని కనుక మనం ప్లేస్ చేసినట్లయితే ఇన్సెక్ట్స్ నుంచి మనకి ఏమి ప్రాబ్లము ఆ క్లాత్స్ అనేది మనకి ఈజీ ఏమి ప్రాబ్లం ఉండదు సో దీనికి డిపి ప్రైస్ వచ్చేసి 38 పివి వచ్చేసి 1.27 నెక్స్ట్ అరినెక్సా N95 యాంటీ బ్యాక్టీరియా మాస్క్ అని చెప్తాము సో N95 మాస్క్ అని చెప్తాం కదా సో అలాగే ఇది సో దీని కనుక మనం యూజ్ చేసినట్లయితే సో అన్ని వైరసెస్ నుంచి కూడా మనం ప్రొటెక్షన్ చేయొచ్చు అది పొల్యూషన్ కావచ్చు హార్మ్ఫుల్ బ్యాక్టీరియా కావచ్చు సో దీంట్లో మనకి ఫిల్టర్ ఎఫిషియన్సీ 95% ఉంటుంది పిఎం 2.5 ఉంది సో దీనిది డిపి ప్రైస్ వచ్చేసి 85 రూపీస్ పివి వచ్చేసి 2.83 నెక్స్ట్ ఆక్వా వైట్ టూత్ బ్రష్ ఫర్ కిడ్స్ సో మీ ఇంట్లో ఎవరైనా పిల్లలు ఉంటే సో వాళ్ళకి గనక మీరు ఈ ప్రోడక్ట్ ని యూజ్ చేసినట్లయితే సో మీరు అది చూడొచ్చు ఆ బ్రష్ పైన మనకి బొమ్మ ఉంది సో దాన్ని ఈజీగా
మన ఎవరైతే మన పిల్లలు ఉంటారో వాళ్ళు అట్రాక్ట్ అవుతారు. సో దానిపైన చోటా భీమ్ది బొమ్మ ఉంది. సో ఆ బొమ్మను మనం చూపించి వాళ్ళని సో పర్చేస్ చేయమని చెప్పొచ్చు. దాంతో పాటు ఇక్కడ ఇంకొకటి ఉంది, సో అట్రాక్టివ్ హ్యాండల్ విత్ స్మైల్ అండ్ సక్షన్ బేస్ ఫర్ అప్రైట్ పొజిషన్. సో ఇది మన పిల్లలకి టూత్ బ్రష్ ఫర్ కిడ్స్. సో డిపి వచ్చేసి 30, పివి వచ్చేసి 1. సో ఇంకొకటి వచ్చేసి డిపి 25, పివి 0.83. నెక్స్ట్ ఆక్వా వైట్ టూత్ పేస్ట్ అని చెప్తాము, ఇది ఎస్పెషల్లీ ఫర్ కిడ్స్. సో దీంట్లో మనకి స్ట్రాబెరీ ఫ్లేవర్ ఉంది. సో ఇది డిపి ప్రైస్ వచ్చేసి 76, పివి వచ్చేసి 2.53. సో ఆక్వా వైట్ స్ట్రాబెరీ ఫ్లేవర్ వచ్చేసి 76 రూపీస్, ఇది కూడా నేను ఇంకొకటి డబుల్ బబుల్ అని చెప్తాము. సో అది కూడా 76, పివి వచ్చేసి 2.53. నెక్స్ట్ ఎవరైనా ఈ వీడియో కనుక మీరు యూట్యూబ్లో చూస్తున్నారు అంటే, సో యాక్చువల్లీ ఇంకొక ఈ రోజు లేకపోతే రేపట్లో విబిడి అంటే వెస్టీజ్ బెస్ట్ డీల్స్ ఛానల్లో ఈ వీడియోని మీకు అప్లోడ్ చేయడం జరుగుతుంది. సో దాంట్లో లింక్ని కూడా మీకు షేర్ చేస్తాను, మీ డౌన్లైన్స్కి మీరు షేర్ చేయొచ్చు. సో మీరు కనుక ఈ వీడియో యూట్యూబ్లో చూస్తున్నారు అంటే, సో అక్కడ సబ్స్క్రైబ్ అనేది ఒక సింబల్ ఉంటుంది, దానిపైన క్లిక్ చేయండి. లేదు నేను ఫేస్బుక్లో చూస్తున్నాను అంటే, సో అక్కడ లైక్ బటన్ ఉంటుంది, ఆ లైక్ బటన్ని క్లిక్ చేయండి. సో నెక్స్ట్ బ్యాక్ టు యాప్ చెప్పచ్చు. సో ఆల్రెడీ నేను ఆల్రెడీ చెప్పాను, సో యాప్ ఎవరైనా ఇంకా ఇన్స్టాల్ చేసుకోకపోతే, సో స్క్రీన్ మీద క్యూఆర్ కోడ్ ఉంది, మ్యాజిక్ కోడ్ అని చెప్పచ్చు. ఆ క్యూఆర్ కోడ్ని మీరు స్కాన్ చేసినట్లయితే డైరెక్ట్గా మిమ్మల్ని ప్లేస్టోర్కి రీడైరెక్ట్ చేస్తుంది, అక్కడ మీరు ఈ యాప్ని ఇన్స్టాల్ చేసుకోవచ్చు. సో ఇంకా ఎవరైనా చేసుకోకపోతే ఇప్పుడే చేసుకోండి, ఈ క్షణమే చేసుకోండి. సో నెక్స్ట్ మనం మాట్లాడబోతున్నాం వేరే కేటగిరీ, డాక్టర్ నెక్సా ప్రోడక్ట్స్ అని చెప్తాము. సో రిలీఫ్, సో పెయిన్, సో న్యాచురల్ ఫైనెస్ చేయడానికి సో మన దగ్గర కొన్ని ప్రోడక్ట్స్ ఉంది, ఆ ప్రోడక్ట్స్ గురించి ఇప్పుడు మనం మాట్లాడదాం. సో ఇది కూడా పివి స్టార్లో వస్తుంది. సో నెక్స్ట్ డాక్టర్ నెక్సా ఆర్థో ఆయిల్ అని చెప్తాము. సో ఇది కనుక మనం యూస్ చేసినట్లయితే స్టిఫ్నెస్ ఉంటే దాని నుంచి రిలీఫ్ ఇస్తుంది, పెయిన్స్, ఇన్ఫ్లమేషన్ కావచ్చు, ఆర్థడిస్ట్ కావచ్చు, జాయింట్ పెయిన్స్ ఉంటే సో దీన్ని యూస్ చేయొచ్చు. దీని డిపి ప్రైస్ వచ్చేసి 140, పివి వచ్చేసి 4.67. నెక్స్ట్ నెక్సా రోల్ ఆన్, డాక్టర్ నెక్సా రోల్ ఆన్ ప్రోడక్ట్. సో రోల్ ఆన్ అంటే ఇది జస్ట్ మనం టచ్ చేసి మనం రోల్ చేసేది. సో దీన్ని కనుక మనం యూస్ చేసినట్లయితే, సో ఎక్కడైనా మనకి డిజార్డ్ అయింది లేకపోతే పెయిన్ ఇన్ఫర్మేషన్ ఉంది, అక్కడ మంట పుడుతుంది అంటే దాన్ని యూస్ చేస్తే మనకి నొప్పిని తగ్గుతుంది. సో ఈ డిపి ప్రైస్ వచ్చేసి 70, పివి వచ్చేసి 2.33. నెక్స్ట్ డాక్టర్ నెక్సా పెయిన్ రిలీఫ్ బామ్. సో ఇది బామ్ దీంట్లో ఉంటుంది. సో మనకి ఎక్కడైనా పెయిన్స్ ఉంది అంటే జాయింట్ పెయిన్స్ కావచ్చు, షోల్డర్ పెయిన్ కావచ్చు, మజల్ పెయిన్, ఇన్ఫర్మేషన్ కావచ్చు, హెడ్ఏక్ కావచ్చు, కోల్డ్ కావచ్చు, ఈ ప్రోడక్ట్ కనుక మనం యూస్ చేసినట్లయితే ఇవన్నీ ప్రాబ్లమ్స్కి ఒకటే సొల్యూషన్, అదేంటి డాక్టర్ నెక్సా పెయిన్ రిలీఫ్ బామ్. సో దీనిది డిపి ప్రైస్ వచ్చేసి 55, పివి 1.83. సో నెక్స్ట్ ఇది కొంతమంది నేను ఇది యూస్ చేయను క్రీమ్ బేస్డ్ది, నాకు స్ప్రే కావాలి అని చెప్తారు కదా, సో అలాంటి వాళ్ళకి డాక్టర్ నెక్సా స్ప్రే అని ఉంది. సో ఇది కనుక మనం స్ప్రే ఎక్కడైనా మనకి బ్యాక్ పెయిన్ ఉంది, జాయింట్ పెయిన్ ఉంది, మజల్ పెయిన్ ఉంది, స్ప్రెయిన్ ఉంది, స్ట్రెయిన్ ఉంది, స్పోర్ట్స్ ఇంజురీస్ ఉంది అంటే దానిపైన జస్ట్ మనము స్ప్రే కొట్టినట్లయితే ఆ ప్రాబ్లమ్స్ అన్ని కూడా, ఆ పెయిన్స్ అన్ని కూడా మనకి తగ్గుతుంది. సో దీనిది డిపి ప్రైస్ వచ్చేసి 150, పివి వచ్చేసి 5. నెక్స్ట్ ఫీల్ గుడ్ అల్ట్రా స్ట్రాంగ్ హాట్ జెల్. సో ఈ ప్రోడక్ట్ కనుక మనం యూస్ చేసినట్లయితే ఎస్పెషల్లీ జాయింట్ పెయిన్ కి, స్ప్రెయిన్ కి, స్ట్రెయిన్ కి, ఫిబ్రోసిట్స్ అండ్ సియాటిక్ ఈ ప్రోడక్ట్ ని యూస్ చేయొచ్చు. సో ఇది క్రీమ్ బేస్ లో ఉంటుంది. సో దీనిది డిపి ప్రైస్ వచ్చేసి 77, పివి వచ్చేసి 2.57. నెక్స్ట్ డాక్టర్ నెక్సా పైల్స్ సెక్యూర్ అని చెప్తాము. సో ఎవరైనా పైల్స్ కి ప్రాబ్లమ్ని ఫేస్ చేస్తుంటే, సో ఈ ప్రోడక్ట్ కనుక మనం యూస్ చేసినట్లయితే సో దాన్ని కంట్రోల్ చేయడానికి, క్యూర్ చేయడానికి యూజ్ అవుతుంది. తర్వాత ఎక్కడైనా బ్లీడింగ్ అవుతుంది, ఇచ్చింగ్ అవుతుంది అంటే అక్కడ దీన్ని వాడచ్చు. సో దీనిది డిపి ప్రైస్ వచ్చేసి 90, పివి వచ్చేసి 3. నెక్స్ట్ హర్బల్ ట్రెండ్స్కి వెళ్దాము. ఇంతవరకు మనము డాక్టర్ నెక్సా ప్రోడక్ట్స్ పెయిన్ రిలీఫ్
ప్రొడక్ట్స్ గురించి మనం డిస్కస్ చేసాం. నెక్స్ట్ హర్బల్ ట్రెండ్స్, హెల్త్ జ్యూసెస్ అండ్ తులసి డ్రాప్స్ గురించి మనం మాట్లాడబోతున్నాం. సో దీంట్లో 10 డిఫరెంట్ రీజన్ టు స్టే హెల్తీ అని చెప్తాము. అంటే ఇక్కడ ప్రతి ఒక్క ప్రోడక్ట్ లో కూడా అలో జ్యూస్ అనేది కామన్, అలోవేరా ప్రోడక్ట్ అదే అలో ఇంగ్రీడియంట్ అనేది కామన్, బట్ వేరే వేరే ప్రోడక్ట్ వేరే వేరే దాంట్లో వేరే వేరే ఇంగ్రీడియంట్స్ ని యాడ్ చేయడం జరిగింది. సో దాని గురించి మనం మాట్లాడదాం. టోటల్ ఇక్కడ 10 జ్యూసెస్. సో ఇది ఏదైతే డ్రింక్ ఉందో ఇట్స్ ప్యూర్లీ హర్బల్. సో 100% ఇండియాలో మేడ్ అయింది హెల్తీ డ్రింక్, మనందరినీ కూడా ఫిట్ గా ఉండడానికి హెల్ప్ చేస్తుంది. తర్వాత 100% సింథటిక్ షుగర్ ఫ్రీ ఉంది, 100% హెల్తీగా ఉండొచ్చు, 100% క్వాలిటీ సర్టిఫైడ్. సో దీన్ని మనం ఎలా యూజ్ చేయాలి అంటే, ఇప్పుడు ఏదైతే నేను 10 ఫ్లేవర్స్ గురించి మాట్లాడతాను, 10 టైప్స్ ఆఫ్ జ్యూసెస్ గురించి మాట్లాడతాను. సో దాంట్లో మీకు ఇష్టమైన జ్యూస్ ని మీరు పర్చేస్ చేసి 2 టేబుల్ స్పూన్స్ 30 ml ని గ్లాస్ లో వేసుకొని వాటర్ ని మిక్స్ చేసినట్లయితే, మిక్స్ చేసుకొని సో 4 to 5 times మిక్స్ చేసి మనం తాగినట్లయితే ఎంప్టీ స్టమక్ లో మనము మనకి ఏదైతే బెనిఫిట్స్ కావాలో అన్ని బెనిఫిట్స్ ఆ డ్రింక్ నుంచి మనకి వస్తుంది. సో ఈ డ్రింక్ ని అన్ని ఏజెస్ వాళ్ళు కూడా తాగొచ్చు. ఇక్కడ వాళ్ళే తాగాలి వీళ్ళే తాగాలి అనేసి మనకి ఏమి రిస్ట్రిక్షన్ లేదు, ఎవరైనా తాగొచ్చు. ఇక్కడ ఏజ్ అనేది మనకి రిస్ట్రిక్షన్ లేదు. సో బెనిఫిట్ ఆఫ్ అలోవేరా అని చెప్తాము. సో మనకి ఆల్రెడీ నేను చెప్పాను అన్ని వెరైటీ అన్ని జ్యూసెస్ లో కూడా మనకి అలోవేరా బెనిఫిట్ ఉంది. సో ఈ అలోవేరా బెనిఫిట్ నుంచి మనకి ఉపయోగం ఏమవుతుంది, అనుకూలం బెనిఫిట్స్ ఏమొస్తుంది అంటే, ఈ న్యాచురల్ అలోవేరా మనకి పిహెచ్ లెవెల్ ని బ్యాలెన్స్ చేస్తుంది. సో బూస్టింగ్ ఇమ్యూనిటీ బూస్ట్ అనేది చేస్తుంది, మన బాడీలో డీటాక్సిఫై చేస్తుంది, న్యాచురల్ డీటాక్సిఫై అని చెప్పొచ్చు, రీహైడ్రేట్ ద బాడీ అని చెప్పొచ్చు. దాంతోపాటు సో ఇది ఎక్సలెంట్ ఫర్ లివర్ హెల్త్ అండ్ రిచ్ ఫిటోమిన్ న్యూట్రిషన్స్. దాంతోపాటు ఏదైతే మనకి స్కిన్ ప్రాబ్లము, టోన్ స్కిన్ ఉంటే, తర్వాత యాక్నే ప్రాబ్లం ఉంది, యువి రేడియేషన్ నుంచి ఏదైనా మనకి ఫేస్ పిగ్మెంటేషన్ ప్రాబ్లం ఉంది, సో దానికి ఇది హెల్ప్ఫుల్ అవుతుంది. సో దీంట్లో మనకి ఇంపార్టెంట్ విటమిన్స్ ఏమేమి ఉంది అంటే, విటమిన్ బి, విటమిన్ సి, విటమిన్ ఇ, ఫోలిక్ యాసిడ్ ఉంది. సో దీంట్లో ఫస్ట్ ప్రోడక్ట్ వచ్చేసి హర్బల్ ట్రెండ్స్ గిలోయ్ ప్లస్ అలోవేరా జ్యూస్ అని చెప్తాము. సో దీని కనుక మనం యూజ్ చేసినట్లయితే, సో మన మెటబాలిజం ని ఇంప్రూవ్ చేస్తుంది, స్ట్రెస్ ని తక్కువ చేస్తుంది, తర్వాత మనకి ఆస్మా ఏదైనా ప్రాబ్లం ఉంది అంటే దాని నుంచి మనకి ఫైట్ చేస్తుంది. సో దీని డిపి ప్రైస్ వచ్చేసి 299, పివి వచ్చేసి 9.97. నెక్స్ట్ హర్బల్ ట్రెండ్స్ హర్బో స్లిమ్ అలోవేరా జ్యూస్. సో ఇది ఎస్పెషలీ మన బాడీ వెయిట్ ని మెయింటైన్ చేస్తుంది, సో మన మెటబాలిజం ని ఇంప్రూవ్ చేస్తుంది, మన బాడీని డిటాక్సిఫై చేస్తుంది. సో మనకి ఏదైనా డైజెషన్ ప్రాబ్లము, ఇంకేదైనా ప్రాబ్లం ఉంటే దాన్ని ఇంప్రూవ్ చేస్తుంది, సో ఆ ప్రాబ్లం ని తక్కువ చేస్తుంది. తర్వాత సో మనకి వెల్నెస్ జ్యూస్ గా ఇది యాక్ట్ అవుతుంది. సో దీని డిపి ప్రైస్ వచ్చేసి 369, పివి వచ్చేసి 12.30. నెక్స్ట్ హర్బల్ ట్రెండ్స్ అలో పెయిన్ రిలీఫ్ అలోవేరా జ్యూస్. సో ఇది వచ్చేసి మనకి జాయింట్ పెయిన్ ఏదైనా ఉంది అంటే దాన్ని రిలీవ్ చేస్తుంది, తర్వాత స్వెల్లింగ్ అవుతుంది, ఇన్ఫ్లమేషన్ అయింది అంటే మన బాడీలో దాన్ని కూడా రెడ్యూస్ చేస్తుంది. సో బ్లడ్ సప్లై ఉంటుంది కదా జాయింట్స్ లో, సో దాన్ని బాగా చేస్తుంది. తర్వాత మనకి ఏదైనా స్లీప్ లేదు, రెగ్యులేట్ స్లీప్ కావచ్చు, యాంగ్జైటీ కావచ్చు, డిప్రెషన్ కావచ్చు, సో ఇవన్నిటి నుంచి కూడా మనకి ఈ ప్రాబ్లమ్స్ ని తక్కువ చేస్తుంది. సో దీనిది కూడా డిపి ప్రైస్ 369, పివి వచ్చేసి 12.30. నెక్స్ట్ హర్బల్ ట్రెండ్స్ అలోవేరా విత్ ఆమ్లా జ్యూస్. సో దీంట్లో మనకి విటమిన్ సి, ఆమ్లా, తర్వాత ఈ దీని నుంచి మనకి బెనిఫిట్ ఏంటి అంటే, సో ఇమ్యూనిటీ బూస్ట్ చేస్తుంది, ఎనర్జీ లాస్ అవుతుంది అంటే దాన్ని బూస్ట్ చేస్తుంది, సో మనకి కళ్ళ దృష్టి అంటే ఐ సైట్ ఏదైనా ప్రాబ్లం ఉంది అంటే దాన్ని కూడా ఇంప్రూవ్ చేస్తుంది, దాని నుంచి సొల్యూషన్ అయ్యి ఇంప్రూవ్ చేస్తుంది. దాంతోపాటు స్కిన్ కావచ్చు, హెయిర్ లో ఏదైనా ప్రాబ్లం ఉంది అంటే దాన్ని కూడా ఇక్కడ సాల్వ్ చేస్తుంది ప్రాబ్లం. సో దాన్ని డిపి ప్రైస్ వచ్చేసి 299, పివి 9.97. నెక్స్ట్ హర్బల్ ట్రెండ్స్ ప్యూర్ ట్రిపుల్ ఆర్ రేస్. సో ఇది వచ్చేసి వైట్ లాస్, ఎవరైనా నేను వైట్ లాస్ అవ్వాలి అనుకుంటుంటే ఈ ప్రోడక్ట్ ని యూస్ చేయొచ్చు.
సో ఈ ప్రోడక్ట్ కనుక మనం యూజ్ చేసినట్లయితే సో డైజెషన్ ఇష్యూస్ ఏమైనా ఉంటే దాన్ని సాల్వ్ చేస్తుంది, సో ఇమ్యూనిటీ బూస్ట్ చేస్తుంది, సో ఓవరాల్ హైజీన్ని మెయింటైన్ చేస్తుంది, తర్వాత ఐ స్కిన్ హెయిర్ కి హెల్త్ ఇస్తుంది, అంటే ఏదైనా ప్రాబ్లం ఉంటే దానికి హెల్తీనెస్ ఇస్తుంది, దాంతోపాటు గ్యాస్ట్రిక్ ఏదైనా ప్రాబ్లం ఉంటే దాని నుంచి కూడా ఇక్కడ మనకి బెనిఫిట్ అనేది ఉంది. సో దీని డిపి ప్రైస్ వచ్చేసి 229, పివి 7.63. నెక్స్ట్ హర్బల్ ట్రెండ్స్ అలో డిటాక్స్ అలోవెరా జ్యూస్. సో ఇది డిటాక్సిఫై చెప్తాం మనము. సో రిచ్ ఇన్ యాంటీ ఆక్సిడెంట్స్ ఉంది, తర్వాత లివర్ ఫంక్షనింగ్ ఇంప్రూవ్ చేస్తుంది, ఐసైట్ ఇంప్రూవ్ చేస్తుంది, దాంతోపాటు ఎనర్జీ లెవెల్ ఏదైనా అవుతుంది బాడీలో ఉంటే సో దాన్ని మెయింటైన్ చేస్తుంది, తర్వాత మన బాడీని మన హెల్త్ని మెయింటైన్ చేసి మన బాడీ వెయిట్ని రెగ్యులేట్ చేస్తుంది. సో దీని డిపి ప్రైస్ వచ్చేసి 299, పివి వచ్చేసి 9.97. నెక్స్ట్ హర్బల్ ట్రెండ్స్ డిబి కంట్రోల్ అలోవెరా జ్యూస్ అని చెప్తాము. సో ఇది మన బ్లడ్ షుగర్ లెవెల్స్ని మెయింటైన్ చేస్తుంది, తర్వాత కొలెస్ట్రాల్ లెవెల్ని మనకి లోయర్ చేస్తుంది, తర్వాత ఇమ్యూనిటీ సిస్టమ్ని బూస్ట్ చేస్తుంది, సో మన స్కిన్ మన ఐస్ ఇంప్రూవ్ చేస్తుంది. సో మన ఈ ప్రోడక్ట్ వచ్చేసి డిపి ప్రైస్ 299, పివి 9.97. నెక్స్ట్ హర్బల్ ట్రెండ్స్ అలో ట్రిపుల్ ఆ ప్లస్ అలోవెరా జ్యూస్. సో ఈ ప్రోడక్ట్ వచ్చేసి మనకి డిటాక్సిఫైయర్గా వర్క్ చేస్తుంది, తర్వాత మనకి ఏదైనా ఇన్ఫెక్షన్స్ అయింది ఇమ్యూనిటీ కావాలి, తర్వాత ఐ స్కిన్ హెయిర్ హెల్త్కి కూడా ఇది వర్క్ చేస్తుంది. సో ఇది డిపి ప్రైస్ వచ్చేసి 299, పివి వచ్చేసి 9.97. నెక్స్ట్ హర్బల్ ట్రెండ్స్ శిలాజిత్ రాస్ చెప్తాము. ఇది వచ్చేసి ఎస్పెషలీ మన మెటబాలిజంని ఇంప్రూవ్ చేస్తుంది, ఇమ్యూనిటీ బూస్ట్ చేస్తుంది, సో మన మూడ్ని మంచిగా పెడుతుంది, తర్వాత ఏదైనా మనకి స్ట్రెస్ఫుల్ డే ఉంటే దాన్ని క్విక్ రికవర్ చేస్తుంది, సో ఎనర్జీ అనేది మనకి రిటర్న్ ఇస్తుంది. సో ఇది డిపి ప్రైస్ వచ్చేసి 550, పివి 18.33 ఉంది. నెక్స్ట్ హర్బల్ ట్రెండ్స్ అలో డి బ్లాకర్ అలోవెరా జ్యూస్. సో ఇది ఫ్రీ రాడికల్స్ నుంచి మన బాడీలో ఫ్రీ రాడికల్స్ నుంచి ఏదైతే మనకి ఏజింగ్ సైన్స్ వస్తుందో దాని నుంచి మనకి కాపాడుతుంది, దాంతోపాటు కొలెస్ట్రాల్ని తక్కువ చేస్తుంది, సో హై బ్లడ్ ప్రెషర్స్ ఉంటే దాన్ని ట్యాకల్ చేస్తుంది. డిపి ప్రైస్ 299, పివి 9.97. నెక్స్ట్ పంచ్ తులసీ డ్రాప్స్ బై హర్బల్ ట్రెండ్స్. సో తులసీ డ్రాప్స్ అని చెప్తాము. సో ఈ తులసీ డ్రాప్స్ నుంచి మనకి ఇమ్యూనిటీ సిస్టమ్ని ఇంప్రూవ్ చేస్తుంది, తర్వాత మనకి ఏదైనా కోల్డ్ ఉంది, కాఫ్ ప్రాబ్లం ఉంది, థ్రోట్ ఇరిటేషన్స్ ఉంది, సీజనల్ ఫీవర్ ఏదైనా ఉంది అంటే దాని నుంచి మనకి ఇక్కడ సొల్యూషన్ ఇస్తుంది, ఎఫెక్టివ్గా వర్క్ చేస్తుంది. దీంట్లో మనకి యాంటీ ఆక్సిడెంట్స్, యాంటీ ఏజింగ్, యాంటీ వైరల్, యాంటీ స్పెక్టిక్, యాంటీ ఫ్లూ, యాంటీబయోటిక్, యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీ టాక్స్ అన్ని యాంటీలు దీంట్లోనే ఉంది. సో ఇది కనుక మనము 3-4 డ్రాప్స్ని గ్లాస్ ఆఫ్ వాటర్లో యూజ్ చేసినట్లయితే సో మనకి ఇవన్నీ బెనిఫిట్స్ వస్తుంది. సో ఇది డిపి ప్రైస్ 199, పివి 6.63. సో మీరు కనుక ఈ వీడియోని యూట్యూబ్లో చూస్తున్నారు అంటే దయచేసి సబ్స్క్రైబ్ అనే బటన్ మీద మీరు క్లిక్ చేయండి, లేదు నేను ఫేస్బుక్లో చూస్తున్నాను అంటే సో అక్కడ లైక్ బటన్ని క్లిక్ చేయండి. తర్వాత మళ్ళీ నేను మా ఫో యాప్ గురించి మాట్లాడుతున్నాను. సో స్క్రీన్ మీద మీకు మ్యాజిక్ కోడ్ క్యూఆర్ కోడ్ ఉంది. ఇప్పుడు కనుక ఇంకా నేను యాప్ని డౌన్లోడ్ చేసుకోలేదు అనేసి మీరు ఉంటే సో ఆ క్యూఆర్ కోడ్ని మీరు స్కాన్ చేయండి. స్కాన్ చేసినట్టయితే అది డైరెక్ట్గా మిమ్మల్ని ప్లేస్టోర్కి రీడైరెక్ట్ చేస్తుంది, అక్కడ మీరు యాప్ని ఇన్స్టాల్ చేసుకోవచ్చు. సో ఇన్స్టాల్ చేసుకొని మీ డీటెయిల్స్ని మీరు ఫిల్ చేసుకొని మీకు కావాల్సిన ప్రోడక్ట్ని మీరు పర్చేస్ చేయొచ్చు. నెక్స్ట్ సాలివేట్ ప్రోడక్ట్స్ గురించి మనం మాట్లాడదాం. సో మౌత్ ఫ్రెషనర్ రేంజ్ అని చెప్తాము. సో దీంట్లో 7 వెరైటీ ప్రోడక్ట్స్ ఉంది. సో డెలిషియస్ మౌత్ ఫ్రెషనర్ రేంజ్ అని చెప్తాము. సో దాంట్లో ఫస్ట్ వచ్చేసి కోల్కతా మీతా పాన్. సో ఈ కోల్కతా మీతా పాన్ అనేది మనము ఆఫ్టర్ మీల్స్ ఏదైతే ఉందో దాన్ని ఈ ప్రోడక్ట్ని యూస్ చేసినట్లయితే సో మనకి మౌత్ ఫ్రెషనర్గా ఇది యూస్ఫుల్ అవుతుంది, తర్వాత మనం తిన ఫుడ్ ఏదైతే ఉందో దాన్ని డైజెస్టివ్ సిస్టమ్ బాగా చూసుకుంటుంది. సో దీనిది డిపి ప్రైస్ వచ్చేసి 175, డిపి 5.83. సో నెక్స్ట్
గుజరాతీ స్వాద్ ప్లస్ మౌత్ ఫ్రెషనర్ అని చెప్తాము. సో ఈ గుజరాతీ స్వాద్ మౌత్ ఫ్రెషనర్ వచ్చేసి, సో ఇది కూడాను మన డైజెస్టివ్ సిస్టమ్ ని ఇచ్చేస్తుంది. సో దీంట్లో మనకి ఫినోలిక్ కార్డమమ్ స్పిట్స్ షుగర్ మింతోల్ కాండిమెంట్స్ ముస్కాన్ సీడ్స్ వాటర్ మిలన్ సీడ్స్, సో ఇవన్నీ ప్రోడక్ట్ ఇవన్నీ ఇంగ్రీడియంట్స్ ఈ ప్రోడక్ట్ లో ఉంది. సో ఇది ఆఫ్టర్ మీల్స్ మనం యూజ్ చేసినట్లయితే మనకి మౌత్ ఫ్రెష్ మనకి వాసన రాకుండా ఉంటుంది. సో దీనికి డిపి ప్రైస్ వచ్చేసి 149, సో పివి వచ్చేసి 4.97. నెక్స్ట్ రాసిల మంచి పంజాబీ మౌత్ ఫ్రెషనర్ అని చెప్తాము. సో ఇది కూడా డెలిషియస్ మౌత్ ఫ్రెషనర్ గా యూజ్ అవుతుంది. సో పంజాబీ స్పెసిఫిక్ ఫ్లేవర్డ్ ఏదైతే ఉందో దాన్ని ఇక్కడ మిక్స్ చేశారు. సో దీని డిపి ప్రైస్ వచ్చేసి 149, పివి 4.97. నెక్స్ట్ స్పెషల్ ఎలాయచి అని చెప్తాము. ఈ స్పెషల్ ఎలాయచి ప్రోడక్ట్స్ వచ్చేసి, సో దాంట్లో ఫెనాల్ ఉంది, కార్మిడాన్ ఉంది, షుగర్ ఉంది, మెంథోల్ ఉంది, కాండిమెంట్, సో ఫుడ్ కలర్స్ ఉంది. సో దీని డిపి ప్రైస్ 175, పివి 5.83. నెక్స్ట్ ట్విస్టీ క్యాండీ. సో ఈ ట్విస్టీ క్యాండీలో మనకి డ్రై మ్యాంగో, షుగర్, జాగరీ, కాండిమెంట్స్, కార్ట్రిక్ యాసిడ్, సిట్రిక్ యాసిడ్ అండ్ సాల్ట్ ఉంది. సో ఇది కనుక మనం యూస్ చేసినట్లయితే మన మౌత్ ని ఫ్రెష్ గా పెడుతుంది. సో ఇది డిపి ప్రైస్ వచ్చేసి 130, పివి వచ్చేసి 4.33. సో నెక్స్ట్ వచ్చేసి అనార్దానా అని చెప్తాము. సో అనార్దానా వచ్చేసి దీంట్లో మనకి షుగర్, క్యూమిన్, బ్లాక్ పేపర్, బ్లాక్ సాల్ట్, డ్రై జింజర్, డ్రై మ్యాంగో, లెమన్ రింగ్, హింగ్, కాండిమెంట్స్ ఉంది. సో ఇది కనుక మనం యూస్ చేసినట్లయితే మన మౌత్ ఫ్రెష్ గా ఉంటుంది. దీని డిపి ప్రైస్ వచ్చేసి 130, పివి వచ్చేసి 4.33. నెక్స్ట్ చేసేది గుడ్ సాల్ట్ అని చెప్తాము. సో ఇది మనకి జాగరీ బేస్ ఫినాల్ ఉంది, డైజెస్టివ్ సిస్టమ్ కి మనకి చాలా యూస్ఫుల్ అవుతుంది. దీంట్లో మనకి ఫెనల్, షుగర్, జాగరీ ఉంది. సో ఇది వచ్చేసి డిపి ప్రైస్ 130, పివి వచ్చేసి 4.33. సో మళ్ళీ చెప్తున్నాను, ఈ వీడియో కనుక మీరు యూట్యూబ్లో చూస్తున్నారు అంటే దయచేసి అక్కడ సబ్స్క్రైబ్ అనే రెడ్ కలర్లో ఒక బటన్ ఉంటుంది, దానిపైన క్లిక్ చేయండి. లేదు నేను ఈ వీడియోని ఫేస్బుక్లో చూస్తున్నానంటే సో లైక్ బటన్ని క్లిక్ చేయండి. సో నెక్స్ట్ ఇంకా ఎవరైనా యాప్ని ఇన్స్టాల్ చేసుకోలేదు అంటే దయచేసి ఈ క్యూఆర్ కోడ్ ఏదైతే మనకి స్క్రీన్ మీద కనపడుతుందో దాన్ని స్కాన్ చేయండి. స్కాన్ చేసి సో ఆ ఏదైతే యాప్ ఉందో యాప్ని మీరు ఇన్స్టాల్ చేసుకొని మీ డీటెయిల్స్ని ఫిల్ చేసుకొని మీకు కావాల్సిన ప్రోడక్ట్స్ని మీరు పర్చేస్ చేయొచ్చు. సో నెక్స్ట్ మై చాయిస్ విబిడి అని చెప్తాము. సో విబిడి స్టోర్స్, సో మీ అందరికీ తెలుసు ఆల్రెడీ కొన్ని స్టోర్స్ మీరు అందరూ చూసుంటారు. సో దీంట్లో మంత్లీ ఆఫర్స్ అండ్ స్కీమ్స్ గురించి మనం మాట్లాడదాం. సో విబిడి డే ఆఫర్ ఇది యాక్చువల్లీ వ్యాలిడ్ ఓన్లీ ఆన్ 11th and 12th July ఉండే. సో అప్పుడు మీరు ప్రోడక్ట్స్ కనుక కొన్నట్లయితే సో 10% ఎక్స్ట్రా ఆఫర్ వచ్చేది ఫ్యాషన్ అండ్ యాక్సెసరీస్ పైన. సో మీరు ఏదైనా ఎసెన్షియల్ గూడ్స్ లేకపోతే గ్రాసరీ గూడ్స్ తీసుకుంటున్నానంటే 3% ఎక్స్ట్రా ఆఫ్ వచ్చేది. లేదు నేను పీవీ స్టార్ ప్రోడక్ట్స్ మీద నేను ప్రోడక్ట్స్ కొంటున్నాను అంటే 5% ఎక్స్ట్రా ఆఫ్ వచ్చేది. లేదు నేను ఎలక్ట్రానిక్స్ అండ్ అప్లయన్సెస్ గురించి ప్రోడక్ట్స్ ని నేను పర్చేస్ చేస్తున్నానంటే దానిపైన మీకు 1% వచ్చేది. నెక్స్ట్ మంత్లీ ఆఫర్స్ గురించి మాట్లాడదాం. సో మంత్లీ ఆఫర్స్, సో దీనికి సేవ్ బిగ్ ఆన్ గ్రాసరీ షాపింగ్ అని చెప్తాము. సో ఇది ఓన్లీ స్టోర్స్ లో మీరు కొంటే ఈ ఆఫర్ మీకు అప్లికేబుల్ అవుతుంది. అదేంటంటే షాప్ ఫర్ 5,000 and more. సో 5,000 కన్నా మీరు ఎక్కువగా ప్రోడక్ట్స్ ని కొన్నట్లయితే సో అక్కడ లిస్ట్ లో ఏదైతే ప్రోడక్ట్స్ ఉందో దాంట్లో ఏదైనా ఒక ప్రోడక్ట్ మీకు వర్త్ అప్ టు 585 దే మీకు ఫ్రీగా వస్తుంది. మళ్ళీ చెప్తున్నా, మీరు కనుక ఆ స్టోర్కు వెళ్ళి 5,000 కన్నా ఎక్కువగా కొన్నారు అంటే సో ఈ ప్రోడక్ట్ లో అంటే అక్కడ లిస్ట్ లో ఏదైతే ప్రోడక్ట్ ఉందో 5 varieties ఆ ప్రోడక్ట్ లో ఏదైనా ఒక ప్రోడక్ట్ వర్క్ అప్ టు అంటే 585 వరకు మీరు ఫ్రీగా ఈ ప్రోడక్ట్స్ ని కొనచ్చు. సో ఇది వ్యాలిడ్ వచ్చేసి బిజినెస్ ఎండ్ మంత్స్, అంటే బిజినెస్ ఎండ్ అయ్యేంత వరకు, అంటే మన 31st ఏదైతే ఫస్ట్ ఉంటుంది కదా అక్కడ వరకు ఉంటుంది ఇది ఆఫర్. నెక్స్ట్ ఇంకొకటి, సో షాప్ ఫర్ 3,500 to 4,999. సో మీరు కనుక 3,500 to 4,999 వరకు మీరు పర్చేస్ చేస్తున్నారు అంటే సో అక్కడ లిస్ట్ ఏదైతే ప్రోడక్ట్స్ ఉందో హర్బల్ ట్రెండ్స్ ది, అలోవెరా జ్యూస్ ది, లేకపోతే ట్రెండ్స్ పంచ్ తులసి డ్రాప్స్ కావచ్చు,
సో అలా కొన్ని ప్రాజెక్ట్స్ ఉంది మనకి, ఆ ఐదు ప్రాజెక్ట్ లో ఏదైనా ఒక్క ప్రాజెక్ట్ వర్త్ ఆఫ్ 369 డే మనకి ఫ్రీగా దొరుకుతుంది, అప్ టు 369. లేదు నేను ఇంకా తక్కువ ప్రాజెక్ట్స్ కొంటున్నాను అంటే, ఫర్ ఎగ్జాంపుల్ యు ఆర్ పర్చేసింగ్ 2000 to 3499, సో 2000 to 3499 లోపల నేను ప్రాజెక్ట్స్ ని కొంటున్నాను అంటే, సో ఇక్కడ ఏదైతే లిస్ట్ లో ఉందో ఆ ప్రాజెక్ట్స్ లో ఏదైనా ఒక ప్రాడక్ట్ వర్త్ 195 వరకు మీకు ఫ్రీగా దొరుకుతుంది. లేదు ఇంకేదో నేను ప్రాడక్ట్స్ 1000 to 1099 కొన్నాను అంటే, ఇక్కడ మనకి కొన్ని ప్రాడక్ట్స్ ఉంది 4-5 ప్రాడక్ట్స్, ఆ ప్రాడక్ట్స్ లో మీకు 105 ఫ్రీ ప్రాడక్ట్స్ వరకు కొనొచ్చు, అంటే ఫ్రీగా వస్తుంది ఈ ప్రాడక్ట్స్. ఇది స్టోర్ లో కొంటే మాత్రమే. అదే మీరు యాప్ లో కొన్నారనుకోండి, సో యాప్ లో కొంటున్నారు అంటే సేమ్, సో షాప్ ఫర్ 5000 అండ్ మోర్, సో మీరు 5000 కన్నా ఎక్కువగా మీరు షాప్ చేస్తున్నారు అంటే, ఆడు ఏదైతే ప్రోడక్ట్స్ ఉందో ఆ ప్రోడక్ట్ మీకు 585 రూపీస్ ది మీకు 1 రూపాయికి దొరుకుతుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ మీరు 3500 నుంచి 4999 రూపాయలది ప్రోడక్ట్ కొన్నారనుకోండి, సో అక్కడ ఏదైతే ప్రోడక్ట్స్ ఉందో లిస్ట్ లో ఆ ప్రోడక్ట్ ది అప్ టు 369 వర్త్ ది మీకు 1 రూపాయికి దొరుకుతుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ 2000 to 3499 కొన్నారనుకోండి ప్రోడక్ట్స్, సో దాంట్లో మీకు మీరు ఏదైతే లిస్ట్ లో ఉందో ప్రోడక్ట్స్, సో అప్ టు 195 వర్త్ ప్రోడక్ట్ మీకు 1 రూపాయికి దొరుకుతుంది. నెక్స్ట్ 1000 to 1999 ప్రోడక్ట్స్ మీరు కొన్నారనుకోండి, సో ఇక్కడ లిస్ట్ లో ఉన్న ప్రోడక్ట్స్ అప్ టు వర్త్ అప్ టు 105 రూపీస్ ది మీకు 1 రూపాయికి దొరుకుతుంది. సో ఇది కూడా, సో పర్టికులర్ మంత్ ఏదైతే బిజినెస్ మంత్ ఎండ్ ఉంటుందో, మేబీ అది 31st ఉండొచ్చు, 1st ఉండొచ్చు, అక్కడ వరకు ఇది ఆఫర్ అనేది అప్లికేబుల్ ఉంది. సో నెక్స్ట్ షాప్ ఫర్ 2500 అండ్ మోర్ 10 లక్కీ విన్నర్స్ విల్ గెట్ ఏ ఛాన్స్ టు విన్ సామ్సంగ్ గెలాక్సీ MO2S మొబైల్ బ్లాక్, 4GB ర్యామ్, 64 ROM. సో డిపి ప్రైస్ వచ్చేసి 10500 రూపీస్ ది మీకు, ఫర్ ఎగ్జాంపుల్ మీరు 2500 అండ్ అబోవ్ చేశారనుకోండి, సో అక్కడ లక్కీ విన్నర్స్ 10 మందిని అనౌన్స్ చేస్తారు. సో 10 మందిలో ఈచ్ పర్సన్ ఒక మొబైల్ ని గెలుచుకుంటాడు. ఏది అంటే సామ్సంగ్ గెలాక్సీ MO2S మొబైల్. సో ఇది వచ్చేసి ఓన్లీ 2 to 11 July వరకు కొన్న వాళ్ళకి మాత్రమే ఇది అప్లికేబుల్ ఉంది. సో ఈ ఆఫర్ ఎవరైతే ఆ రేంజ్ లో అంటే ఆ పీరియడ్ లో ఎవరైతే కొన్నారో, సో వాళ్ళకి 21st July ఆల్రెడీ ఇది అనౌన్స్ చేసుంటారు. నెక్స్ట్ వెల్కమ్ ఆఫర్, ఫస్ట్ ఇన్వాయిస్ టైమ్ షాపర్ అని చెప్తాము, అంటే ఫస్ట్ టైం వాళ్ళు వీబీడీలో పర్చేస్ చేస్తున్న వాళ్ళది. ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళు ఫస్ట్ టైం వీబీడీలో పర్చేస్ చేస్తున్నారు అంటే, వాళ్ళ వర్త్ 2000 to 3499 మధ్యలో ఉందనుకోండి, వాళ్ళకి ఒకటి డిస్కౌంట్ ఓచర్ వస్తుంది. ఆ డిస్కౌంట్ ఓచర్ వచ్చేసి నెక్స్ట్ వాళ్ళు పర్చేస్ చేసినప్పుడు 100 రూపీస్ అండ్ మోర్ మీరు అక్కడ రెడీమ్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు 3500 కన్నా ఎక్కువగా పర్చేస్ చేశారనుకోండి ఫస్ట్ టైం వీబీడీలో, సో మీకు 200 రూపీస్ ది డిస్కౌంట్ ఓచర్ వస్తుంది. దాన్ని మీరు నెక్స్ట్ పర్చేస్ చేసినప్పుడు దాన్ని రెడీమ్ చేసుకోవచ్చు. ఈ ఆఫర్ వచ్చేసి యాప్ కి ఉంది, తర్వాత వీబీడీ స్టోర్స్ కి కూడా ఉంది. నెక్స్ట్ టీమ్ బిల్డింగ్ ఓచర్ అని చెప్తాము, సో హూఎవర్ మీట్స్ ద క్రైటీరియా విల్ బి ఎలిజిబుల్ టు గెట్ టీమ్ బిల్డింగ్ ఓచర్. సో ఇక్కడ ఏదైతే క్రైటీరియా ఉందో ఆ క్రైటీరియాని ఎవరైతే కంప్లీట్ చేస్తారో వాళ్ళకి ఈ ఓచర్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, సో ఇది వచ్చేసి 2 July నుంచి 1 August వరకు ఉంది. సో ఇప్పుడు కూడా మీరు ఈ ఆఫర్ ని ఎలిజిబుల్ చేసుకోవచ్చు, అంటే మీరు దాంట్లోకి ఎలిజిబుల్ అవ్వచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు కొత్త వాళ్ళని 3 ఇంట్రడ్యూస్ చేసి కొత్త వాళ్ళని డైరెక్ట్ డౌన్లైన్స్ ని, సో వాళ్ళతో ఈచ్ పర్సన్ 2500 కన్నా ఎక్కువగా వీబీడీలో పర్చేస్ చేసినట్లయితే మీకు 750 రూపీస్ ది డిస్కౌంట్ ఓచర్ అనేది వస్తుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ మీరు 6 మెంబర్స్ ని ఇంట్రడ్యూస్ చేశారనుకోండి, 6 మెంబర్స్ ని కొత్త వాళ్ళని ఇంట్రడ్యూస్ చేసి వీబీడీలో మీరు 2500 ఈచ్ పర్సన్ దగ్గర, మీరు దానికన్నా ఎక్కువగా మీరు ఈచ్ పర్సన్ దగ్గర ప్రోడక్ట్స్ ని కొనిపించినట్లయితే మీకు డిస్కౌంట్ ఓచర్ వర్త్ 1750 రూపీస్ వస్తుంది. సో ఇది మన టీమ్ బిల్డింగ్ ఓచర్ అని చెప్తాం. తర్వాత వీకెండ్ బొనాన్జా, సో ఇది వీకెండ్ లో మాత్రమే అప్లికేబుల్ ఉంటుంది, 16-18, 23-25. సో ఆ టైంలో గనక మీరు
सो पीवी स्टार प्रोडक्ट्स दी कोन्नट्लयिते मीकु एक्स्ट्रा 5% ऑफ अनेदि मीकु दोरुकुतुंदि इदि ऐप लो कूडा कोनोच्चु स्टोर लो कूडा कोनोच्चु नेक्स्ट इदि 27th जुलाई टू 1st ఆగస్ట్ ఉంది సో ఇదేమి అంటే మంత్ ఎండ్ బొనాన్సా అని చెప్తాము సో ఇది యాప్ లో కూడా మనం కొనొచ్చు స్టోర్ లో కూడా కొనొచ్చు ఆ టైంలో గనక మనం ప్రొడక్ట్స్ ది కొన్నట్లయితే సో మనకి ఎక్స్ట్రా 2% వస్తుంది ఆల్ కేటగిరీ ఎక్సెప్ట్ ఎలక్ట్రానిక్స్ అండ్ అప్లయన్సెస్ అన్ని ప్రొడక్ట్స్ పైన కూడా మనకి 2% ఆఫ్ అనేది ఎక్స్ట్రా వస్తుంది బట్ ఓన్లీ రెండు ప్రొడక్ట్స్ పైన రాదు అదేది అంటే ఎలక్ట్రానిక్స్ కావచ్చు హోమ్ అప్లయన్సెస్ కావచ్చు నెక్స్ట్ సేవింగ్ బిగ్ అని చెప్పొచ్చు బై మోర్ సేవింగ్ బిగ్ సో బై 3 క్వాంటిటీ గెట్ రూపీస్ 15 ఎక్స్ట్రా ఆఫ్ ఇక్కడ లిస్ట్ లో ఏదైతే ఉందో ఆ ప్రొడక్ట్స్ ని మీరు కొన్నట్లయితే సో 3 క్వాంటిటీలు మీరు కొన్నట్లయితే మీకు 15 రూపాయలు ఆఫ్ అవుతుంది సో దీనిది కూడా టైం అనేది 2nd జూలై నుంచి 1st ఆగస్ట్ సో ఆఫర్ వాలిడ్ టిల్ స్టాక్ లాస్ట్ సో లాస్ట్ స్టాక్ ఉన్నంత వరకు ఈ ఆఫర్ ఉంటుంది సో దాంట్లో లిస్ట్ ఉంది లిస్ట్ ని ఆల్రెడీ చెప్పాను సో ఇంకొకటి వచ్చేసి ఇంకొక లిస్ట్ ఉంది మనకి ఆ లిస్ట్ లో గనక మీరు 3 క్వాంటిటీని మీరు పర్చేస్ చేసినట్లయితే 30 రూపాయస్ ఎక్స్ట్రా ఆఫ్ అవుతుంది సో దాంట్లో మనకి ఒక లిస్ట్ మాత్రమే ఉంది ఇంకొకటి బై 5 క్వాంటిటీ 5 కొన్నట్లయితే మీరు 5 క్వాంటిటీలు కొన్నట్లయితే 15 ఆఫ్ ఎక్స్ట్రా ఆఫ్ అవుతుంది సో నెక్స్ట్ ప్రైస్ డ్రాప్ సేల్ అని చెప్తాము సో ఇది వచ్చేసి 2nd జూలై నుంచి 1st ఆగస్ట్ వరకు షార్ప్ ఎయిర్ కార్ ఎయిర్ ప్యూరిఫైర్ సో ఇది ఓన్లీ గోల్డ్ అండ్ బ్లాక్ కలర్ లో అవైలబుల్ ఉంది సో ఇప్పుడు దీని ప్రైస్ ఎంత అంటే 6999 సో పీవీస్ వచ్చేసి 116.65 సో ఇది బోత్ యాప్ లో కూడా మీరు పర్చేస్ చేయొచ్చు విబిడి స్టోర్ లో కూడా మీరు పర్చేస్ చేయొచ్చు నెక్స్ట్ సో ఫ్రీ షిప్పింగ్ అని చెప్పొచ్చు సో మీరు గనక 3,595 కన్నా ఎక్కువగా మీరు ప్రొడక్ట్స్ ని విబిడి నుంచి పర్చేస్ చేస్తున్నారు అంటే సో మీది డెలివరీ అనేది ఫ్రీ లేదు నేను దానికన్నా తక్కువగా నేను చేస్తున్నాను అంటే ఫర్ ఎగ్జాంపుల్ 1,000 రూపీస్ లోపల మీరు చేసినట్లయితే 99 రూపాయలు చార్జెస్ ఉంటుంది 1,000 నుంచి 3,499 వరకు చేస్తున్నారు అంటే 49 రూపీస్ కొరియర్ చార్జెస్ సో ఇది కన్సిస్టెన్సీ ఆఫర్ సో ఇక్కడ రెండు కన్సిస్టెన్సీ ఆఫర్లు ఉంది వెస్టీజ్ బెస్ట్ డీల్స్ లో ఫర్ ఎగ్జాంపుల్ మీరు 3,500 రూపాయల ప్రొడక్ట్స్ ని దానికన్నా ఎక్కువగా పర్చేస్ చేస్తున్నారు అనుకోండి అలా మీరు కంటిన్యూస్ గా 6 నెలలు పర్చేస్ చేసినట్లయితే మీకు 7వ నెలలో 3,500 రూపాయల ప్రొడక్ట్స్ ఓచర్ దొరుకుతుంది సో ఆ ఓచర్ సో ఎసెన్షియల్ పెయిన్ ఉంటుంది ఎసెన్షియల్ ప్రొడక్ట్స్ అనేది మీరు కొనొచ్చు 3,500 నెక్స్ట్ ఇంకొక ఆఫర్ ఉంది ఇంకొక కన్సిస్టెన్సీ ఆఫర్ ఉంది సో మీరు కనుక 2000 నుంచి 3,499 వరకు మీరు కొన్నట్లయితే అలా మీరు 3 నెలలు కంటిన్యూస్ గా కొంటే 4వ నెల మీకు ఎసెన్షియల్ వర్త్ 1,000 రూపీస్ ఫ్రీ ఎసెన్షియల్ ప్రొడక్ట్స్ మనకి వస్తుంది సో ఇది ఆఫర్ అప్లికేబుల్ త్రూ అవుట్ ద మంత్ మంత్ అంతా ఉంటుంది ఇక్కడ మనకి టైం అనేది మనకి ఏమి ఇది అవ్వదు అప్లికేబుల్ అవ్వదు సో ఇక్కడ ఒక్కరు 4 కన్సిస్టెన్సీ పర్ ఐడిని తీసుకోవచ్చు నెక్స్ట్ B2B హోల్సేల్ అని చెప్తాము కొంతమందికి నాకు బల్క్ గా కావాలి నాకు 100 పీసెస్ కావాలి 200 పీసెస్ కావాలి అనే వాళ్ళకి జస్ట్ 3 స్టెప్స్ ని మనం ఫాలో అవుతే చాలు సో ఎగ్జిస్టింగ్ ఐడినే దానికి యూజ్ చేయొచ్చు సో ప్రతి ఒక్క ప్రొడక్ట్ కి కూడా B2B ఆర్డర్ లో వాళ్ళకి PV బెనిఫిట్స్ అనేది వస్తుంది తర్వాత పాన్ ఇండియాలో ఎక్కడ కావాలైనా వాడు డెలివరీ ఇస్తారు సో ఇక్కడ 3 స్టెప్స్ ని మీరు ఫాలో చేయాలి బుక్ చేయడానికి ఎలా అంటే ఫస్ట్ వచ్చేసి B2B@vestigebestdeals.com కి మీ క్వేరీని పంపించండి మీ రిక్వైర్మెంట్ ని పంపించండి సో రిక్వైర్మెంట్ ని పంపించిన తర్వాత వాళ్ళు మీకు కొటేషన్ పంపిస్తారు కోట్ అని చెప్తాము సో వితిన్ 48 అవర్స్ లో మీకు కొటేషన్ వస్తుంది రిసీవ్ అవుతుంది సో దాన్ని మీరు చెక్ చేసుకొని సో అది పేమెంట్ ని కంప్లీట్ చేశారు అంటే మీకు ప్రొడక్ట్స్ అనేది మీ ప్లేసెస్ కి రీచ్ అవుతుంది సో ఇది B2B ఆర్డర్స్ అని చెప్తాము బిజినెస్ టు బిజినెస్ అని చెప్తాము నెక్స్ట్ కస్టమర్ డిలైట్ అంటే మీ అందరికీ తెలుసు ఆల్రెడీ కస్టమర్ సాటిస్ఫాక్షన్ మన వెస్టీజ్ కంపెనీ చేస్తుంది సో ఇంకొక స్టెప్ ముందుకు వచ్చి ఏదైతే మనకి సర్వీస్ ఇస్తున్నారో ఏదైతే మనకి సపోర్ట్ ఇస్తున్నారో దాన్ని కస్టమర్ డిలైట్ అని చెప్తాము అలా మనకి వెస్టీజ్ బెస్ట్ డీల్స్ లో కస్టమర్ డిలైట్ మీ అందరికీ తెలుసు మీకు ఎనీ క్వైరీస్ స్టే ఇన్ టచ్ లో ఉండొచ్చు
మీకు లెఫ్ట్ సైడ్ లో చూడొచ్చు అక్కడ టోల్ ఫ్రీ నంబర్స్ ఉంది, దాంతో పాటు వాట్సాప్ నంబర్ ఉంది. మీకు ఏదైనా క్వైరీస్ ఉంది, ఫీడ్బ్యాక్ ఇవ్వాలి అంటే సో మెయిల్ ఐడి కూడా ఉంది. ఈ మూడిట్లో దేని కావాలన్నా మీరు కాంటాక్ట్ చేయొచ్చు. సో టైమింగ్స్ వచ్చేసి 10 AM to 6 PM. సో వీక్ లో ప్రతి ఒక్క రోజు కూడా వర్క్ చేస్తారు 10 AM నుంచి 6 PM. సో ఏదైనా ఆఫర్స్ కావాలి, ప్రొడక్ట్స్ గురించి ఇన్ఫర్మేషన్ కావాలి, ప్రొడక్ట్స్ మన వెస్టీజ్ బెస్ట్ డీల్స్ గురించి న్యూస్ గురించి కావాలి అంటే సో మనది సోషల్ మీడియా ఉంది, ఫేస్బుక్ లో మన అకౌంట్ ఉంది, తర్వాత ఇన్స్టాగ్రామ్ లో ఉన్నాము, యూట్యూబ్ లో ఉన్నాము. సో అక్కడ మనకు క్లిక్ చేసుకుని సో www.youtube.com లో వెస్ట్ డీల్స్ బెస్ట్ డీల్స్ అని కొడితే మీరు సో అక్కడ వీడియో ఏదైతే ఉందో ఆ వీడియోని మీరు చేసుకొని అక్కడ సబ్స్క్రైబ్ చేసినట్లయితే ఏదైనా మనకి వీడియో అప్లోడ్ చేస్తున్నారు, ఏదైనా ఆఫర్ గురించి మనకి ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారు అంటే ఆ నోటిఫికేషన్ మీ అందరికి వస్తుంది. సో ఇది మన వెస్టీజ్ బెస్ట్ డీల్స్ ది ఇన్ఫర్మేషన్. సో ఈరోజు ఏదైతే నేను ఇక్కడ డిస్కస్ చేశానో అవన్నీ కూడా మీకు హెల్ప్ఫుల్ అవుతుంది. మీరందరూ కూడా ఈ ఇన్ఫర్మేషన్ యూజ్ చేసుకొని మీ టీంతో మీరు ఈజీగా ప్రాస్పెక్టింగ్ చేసి మీ టీంని మీ నెట్వర్క్ని బిల్డ్ చేస్తారనేసి నేను అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. సో ఎవరైతే ఈరోజు అటెండ్ చేశారో అవన్నీ కూడా ఇన్ఫర్మేషన్ వచ్చింది, ఇవన్నీ ఇన్ఫర్మేషన్ మీ డౌన్లైన్కి మీరు షేర్ చేయాలని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సో థ్యాంక్ యూ సో మచ్, సీ ఆన్ ద టాప్, హ్యాపీ షాపింగ్, విష్ యు వెల్త్.